మనుష్య జన్మ యొక్క పరమ ప్రయోజనం భగవంతుడితో ఐక్యమే కనుక శివాస్తోత్ర శతనామ స్తోత్రాన్ని ప్రదోషవేళలో చదవడం మనకి ఇహమునందు సమస్తమైన కోరికలని తీరుస్తుంది. పారలౌకిక సుఖమును భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మన యందు ప్రసరింపచేస్తుంది. పరమశివుని యొక్క లీలామూర్తులలో 13వ మూర్తి హరిహరమూర్తి. అంటే ఆయన యొక్క శరీరంలో సగభాగాన్ని శ్రీ మహావిష్ణువు స్వీకరించారు. పరమశివుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకుని ఆయన శరీరంలో సగభాగాన్ని శ్రీ మహావిష్ణువు స్వీకరించినటువంటి మూర్తిని హరిహరమూర్తి అంటారు. నువ్వు ఎటువంటి భక్తితో ఎటువంటి ఉపాసన చేసి శంకరుని యొక్క శరీరంలో అర్ధభాగాన్ని పొందావో ఆ ఉపాయాన్ని నాకు చెప్పవలసినది అని పార్వతీదేవి నారాయణుణ్ణి ప్రార్థన చేస్తే శ్రీమన్నారాయణుడు పార్వతీదేవికి ఉపదేశం చేసినటువంటి స్తోత్రమే శివాస్తోత్ర శతనామ స్తోత్రం. ఈ శివాస్తోత్ర శతనామ స్తోత్రాన్ని ఆధారం చేసుకుని పార్వతీదేవి శంకరుడి యొక్క శరీరంలో అర్ధభాగాన్ని పొంగింది. అది 14వ స్వరూపం. దాన్ని అర్ధనారీశ్వర స్వరూపము అని పిలుస్తారు. మనకి కూడా కావలసింది మనుష్య జన్మ యొక్క పరమ ప్రయోజనం భగవంతుడితో ఐక్యమే కనుక శివాస్తోత్ర శతనామ స్తోత్రాన్ని ప్రదోషవేళలో చదవడం మనకి ఇహమునందు సమస్తమైన కోరికలని తీరుస్తుంది. పారలౌకిక సుఖమును భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మన యందు ప్రసరింపచేస్తుంది. నిన్నటి రోజున శివనామం గురించి మీతో కొంత నేను ప్రస్తావన చేసి ఉన్నాను. శివో మహేశ్వర అని పిలుస్తారు. ఈ మహేశ్వర అనబడేటటువంటి నామం చిత్రమైనటువంటి నామం. మనకి మంత్రపుష్పం చెప్పినప్పుడు ఒక మాట చెప్తుంటాం, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం అని. సర్వమంగళములకు కారణమైనటువంటి వాడు, సర్వ జగన్నియామకుడు, సృష్టి స్థితి లయలు చేసేటటువంటి వాడు, తానొక్కడే అయి ఉండి కానీ సృష్టి చేసినప్పుడు ఒకడిగా, స్థితికారకుడిగా ఉన్నప్పుడు ఒకడిగా, లయకారకుడిగా ఉన్నప్పుడు ఒకడిగా, మూడుగా కనపడుతూ ఆయన యొక్క అనుగ్రహము చేత జ్ఞానము కలిగినప్పుడు అవి మూడు కావు ఒక్కటే అన్న జ్ఞానము ఎవరి నుంచి ప్రసరిస్తుందో ఆయన మహేశ్వరుడు. ఆయనే మూడుగా కనపడేటటువంటి ఒక్కటి. అందుకే పోతనగారు భాగవతంలో ఒక చోట ఒక మాట అంటారు, మూడు మూర్తులకును మూడు రూపములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుతికభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అని పిలుస్తారు. మూడు రూపములకు మనకి సృష్టి స్థితి లయ అని మూడు మాటలు వాడుతుంటాం. సృష్టి అంటే ఇతపూర్వం లేనటువంటి దాన్ని మన కంటికి కనపడేటట్టుగా ఒక కొత్త వస్తువు తయారగుట, ఒక కొత్త ప్రాణి ఆవిర్భవించుట, దానికి సృష్టి కార్యము అంటారు. స్థితి అంటే వచ్చినటువంటి పదార్థము కొంతకాలం అలా క్షేమంగా ఉండుట. లయము అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవుట. అయితే చాలామందికి ఒక తప్పు అభిప్రాయం ఉంటుంది, రుద్రుడు లేదా శివుడు అనేటప్పటికీ ఆయన సంహారకర్త అనగా చంపేస్తాడు బాబోయ్, శంకరుణ్ణి ప్రార్థన చేస్తే ఆయన లయకారకుడు కదండి చంపేస్తాడంటారు. కాదు, అన్ని వేళలా లయము అన్న శబ్దానికి అర్థం కేవలం చంపేయడం కాదు, ఆయన చాలా ఉదారుడై ఉంటాడు. మీకు నేను కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. మనకి లయమునందు స్వల్పకాలిక లయము అని ఒక మాట ఉంది. స్వల్పకాలిక లయం అంటే ఏమిటో తెలుసా అండి? నేను ఆఫీస్కి వెళ్ళాననుకోండి, నా ప్రయోజనం ఏమిటి ఆఫీస్కి వెళ్ళడం? దీని గురించి అంటే నా ఇంట్లో ఉన్న భార్యాబిడ్డలు క్షేమంగా సంతోషంగా ఆనందంగా ఉండేటట్టుగా వాళ్ళకి కావలసినటువంటి ద్రవ్యమును సంపాదించడానికి ఆఫీస్కి వెళ్తాను. ఆఫీస్ ఎంత బాగున్నా నేను ఆఫీస్లో ఉండిపోను. ఆఫీస్కి వెళ్ళడం ఎందుకంటే ఇంటికి వచ్చేయడానికి తప్ప, ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో ఉండిపోవడానికి ఆఫీస్కి ఎవరు వెళ్ళరు, ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేస్తే అమ్మయ్యా ప్రాణం హాయిగా ఉందంటారు. మీరు చూడండి, తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు మాట అంటుంటారు, ఓ 10 రోజులు 15 రోజులు యాత్రకు వెళ్ళినప్పుడు బాగుంటుంది. యాత్రకు వెళ్ళి రాగానే మొదట వచ్చే మాట ఏమిటంటే, భార్య భోజనం పెట్టగానే ఇంట్లో చారు అన్నమైనా ఎంత సుఖంగా ఉందోనే అంటాడు. తన ఇల్లు అనేటప్పటికీ ఒక తృప్తి. అలాగే మీ యొక్క స్వస్వరూపమునందు మీరు నిలబడినప్పుడు సుఖదుఃఖములనేటటువంటివి లేకుండా పరమ ప్రశాంతమైన స్థితిలో మీరుంటారు. మీ స్థితి అసలు ఏమిటి? ఆనందకరమైనటువంటి స్థితి.
మరి దుఃఖం ఎందుకు వస్తుంది? మనస్సు యొక్క సంకల్ప వికల్పముల వలన దుఃఖం వస్తుంది. ఆ మనస్సు సుషుప్తిలో ఆత్మలోకి చేరిపోయింది అనుకోండి, ఏమీ తెలియని స్థితిలో అది అజ్ఞానం అంటే మనం తెలుసుకోలేము. కానీ మీరు బాగా గాఢ నిద్ర పట్టినప్పుడు ఎలా ఉంది అన్నారనుకోండి, ఎవ్వడూ కూడా ఎంత దుఃఖంగా ఉందోనండి, అంత గాఢ నిద్ర పట్టింది, ఎంత ఏడుపు వచ్చిందో ఆ గాఢ నిద్రలో అన్నవాడు మీకు ప్రపంచంలో ఉండడు. బా ఎంత హాయిగా నిద్ర పట్టిందో అంటాడు. ఏమిటా హాయి? మనస్సు లేకపోవడమే హాయి. మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయి ఆత్మగా ఉండిపోతే ఎంత సంతోషమో, ఎంత హాయో, ఎంత ఆనందమో, ఈ బాహ్యమును గురించినటువంటి ఎరుక అంతా ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు గొప్ప ఆనందాన్ని పొందుతాడు. ఇలా ఆనందాన్ని పొందినటువంటి స్వరూపము ఏది ఉన్నదో ఆ ఆనందమే శంకరుడు, ఆ ఆనందమే పరమశివుడు. ఈ నిద్రపోయినప్పుడు దీనిని స్వల్పకాలిక లయము అని పిలుస్తారు. నిద్ర పట్టలేదనుకోండి, అంతకన్నా భయంకరమైన స్థితి ప్రపంచంలో ఇంకోటి ఉండదు, అంతకన్నా దుఃఖం కూడా ఇంకోటి ఉండదు. ఒక్కరోజు రాత్రి 1 గంట వరకు నిద్ర పట్టలేదనుకోండి, పిచ్చెక్కినట్టు ఉంటుంది, ఏం చెయ్యాలో అర్థం కాక. ఏదో అలవాటు ఉన్నవాడైతే ఏ పుస్తకమో తీసుకొచ్చేసి చదువుకుంటే వేరు మాట అనుకోండి. నిద్ర ఎవరు ఇస్తున్నారు? నిద్రని భగవంతుడు మీరు అర్థించకుండా, మీరు ఏ ప్రయత్నమూ చెయ్యకుండా, తిరిగి 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 విషయ సుఖాలలో మీరు మగ్నమై ఇంద్రియములన్నీ అలిసిపోయి మనస్సు అలిసిపోతే ఈ శరీరాన్ని తీసుకెళ్ళి ఓ మంచం మీదో పరుపు మీదో నేల మీదో చాప మీదో బొంత మీదో పడుకోబెట్టేస్తే ఆయన చక్కగా ఇంద్రియాల్లో ఉన్న శక్తిని అంతటినీ తీసి మనస్సులో పెట్టేస్తాడు. కళ్ళల్లో ఉన్న శక్తి వెనక్కి తీసి మనస్సులో పెడతాడు. కళ్ళు తెరిచి ఉంటాయి కానీ చూడడం, ఒక్కొక్కడు కళ్ళు తెరిచి నిద్రపోతాడు, లేకపోతే సగం తెరిచి నిద్రపోతాడు, కానీ ఏం చూడలేడు, ఎందుకంటే శక్తి వెనక్కి వెళ్ళిపోయింది. చెవి దగ్గరికి వెళ్ళి మాట్లాడినా వినపడదు, ఎందుచేత? ఆ చెవికి వినపడే శక్తి మనస్సులోకి వెళ్ళిపోయింది. ఇంద్రియాలలో ఉన్న శక్తి మనస్సులోకి, మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోతుంది. ఈ గాఢమైనటువంటి సుషుప్తి అనబడేటటువంటి నిద్రలో ఈశ్వరుడు మనకు ఒక గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తాడు. దీన్నే స్వల్పకాలిక లయము అంటారు. మనం ఛార్జింగ్ లైట్ని కరెంటుతో ఛార్జ్ చేసినట్టు ఈ మనస్సు ఇంద్రియముల యొక్క శక్తి తీసుకుని ఆత్మలోకి వెళ్ళి కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు ఈ ఆత్మ మళ్ళీ మనస్సుకి ఇంద్రియములకు కావలసినటువంటి బలాన్ని ఇస్తుంది. తెల్లవారి నిద్ర లేవగానే మనస్సు మేల్కొంటుంది. మేల్కొనడం అంటే ఆత్మ నుంచి విడివడుతుంది. అసలు యథార్థమునకు సృష్టి స్థితి లయ అన్నవి ఎక్కడ దర్శనం చేయాలో తెలుసా అండి మీరు? ఇక్కడే దర్శనం చేయాలి. అది మహేశ్వర స్వరూప దర్శనం అవుతుంది మీకు. ఎలా దర్శనం చేయాలి? మీకు నిద్ర లేవగానే మొట్టమొదటి ఆలోచన అయితే వచ్చిందో దానికి మీరు సాక్షిగా ఉన్నారనుకోండి. తెలివి రాగానే నాకు మొదట ఏం ఆలోచన వచ్చింది అంటే ఆలోచన మనస్సు యొక్క స్వరూపం. అది ఏం ఆలోచించిందని మీరు ఆలోచనని పసిగట్టి వేరుగా ఉండడం, మీరు ఆత్మగా ఉండడం. ఆత్మగా ఉండి మీరు మొదటి ఆలోచనని చూశారనుకోండి, దాని ఆలోచనల్ని చూడడం మీకు అలవాటు అవుతుంది. ఇది సృష్టి, చతుర్ముఖ బ్రహ్మ దర్శనం. కాబట్టి బ్రహ్మగారికి పూజ లేదు. ఎందుకనంటే ఆ సంకల్ప దర్శనము చేత మాత్రమే మీరు బ్రహ్మదర్శనం చేసేస్తారు. సృష్టి ప్రారంభమైంది అంటే మీ మనస్సు బయటికి వచ్చింది. ఇప్పుడు మీకేం కావాలి? స్థితి కావాలి. స్థితి అంటే నిర్వహణ శక్తి కావాలి. కొన్ని సంకల్పములను మనస్సు చేస్తుంది, వీటిని విడగొట్టగలిగిన ప్రజ్ఞ కావాలి. అది వ్యగ్రతతో ఇవాళ ఈ పని చేయి అంటుంది, నేను చేయను. నీకేం, నీ సొమ్మేం పోయింది నువ్వు చెప్తావు, కానీ మూట కట్టుకుని అనుభవించవలసిన వాడిని నేను, నీ చేయను అని మనస్సుకు ఎదురు తిరిగి చెప్పి, ఈ మాట చెప్పావు చాలా బాగుంది ఇది చేస్తాను అని మనసు చెప్పినవి కొన్ని అంగీకరించగలగాలి. ఇలా చెయ్యడానికి మీకు సమర్థత కావాలి. ఇది నిర్వహణ సమర్థత, అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్ అంటారు. చూసారా, ఒక కుర్చీలో కూర్చుంటే ఆయన ఆఫీసర్ గారు, ఆ కుర్చీకి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని పొంది ఉన్నవాడు స్థితి కారకుడు. స్త్రీగా చెప్తే నారాయణి అమ్మవారు, పురుషుడిగా చెప్తే శ్రీ మహావిష్ణువు. ఆయన స్థితికారుడు. కాబట్టి మీరు ప్రాతకాలమునందు తప్పకుండా విష్ణునామం చెప్పాలి. మీరు పూజామందిరంలోకి వెళ్ళి కూర్చోగానే విష్ణునామంతో ప్రార్థన ప్రారంభం కావాలి. అందుకే ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ అని ఒకవేళ మనకి సరిగ్గా చెప్పడం చేత కాదేమోనని ఋషులు నిర్ణయించేశారు.
అసలు పూజ ప్రారంభమే ఆచమనంతో, ఆచమనం విష్ణునామాలతో. ఆ విష్ణువు యొక్క శక్తి మీ ఎందు ప్రసరిస్తే మీకు సాయంకాలం వరకు ఆ ప్రజ్ఞ అలా వెడుతుంది. ఎందుకంటే జాగృతిలో ఉన్నప్పుడే మీరు ఇంద్రియాలని మనస్సుని ఈశ్వర స్వాధీనం చేయాలి. దీనికి కావలసిన ప్రజ్ఞ, మీ ఆలోచనల్ని చక్కదిద్దుకోగలిగిన ప్రజ్ఞ మీ ఎందు ప్రసరిస్తుంది. కాబట్టి విష్ణు పూజతో రోజు ప్రారంభం కావాలి, విష్ణునామంతో ప్రారంభం కావాలి. తరువాత మీరు అభిషేకం చేసుకోవచ్చు, శివార్చన చేయవచ్చు. అలా చెయ్యవద్దని నేను చెప్పట్లేదు, విష్ణునామంతో ప్రారంభించాలి. మనకి భగవంతుడు ఒక్కడే, కానీ మనకి ప్రయోజనం చేకూర్చడానికి అన్ని రూపాలని పొందాడు. రాత్రి నిద్రపోయే ముందు శాస్త్రం అంది 11 మార్లు. ఇంకా నువ్వు నామం చెప్పేసిన తర్వాత ఇక మాట్లాడకూడదు. 11 మాటలు శివ 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 అని 11 మాటలు అనుకుని విశ్రాంతి స్థానమునకు శరీరమును చేర్చేయాలి. ఇక పడుకున్న తర్వాత ఇక మాట్లాడడం. ఇప్పుడు ఈ శివానుగ్రహం స్వల్పకాలిక లయం. సృష్టిని దర్శనం చేశాడు, స్థితికారకుణ్ణి ప్రార్థన చేశాడు. ఈరోజు చేసినటువంటి పనులన్నీ మంచి పనులైతే నిద్రలో నీకు సాత్వికమైనటువంటి ఆలోచనలు వస్తాయి. సాత్వికమైన ఆలోచనలతో, చిత్తశాంతితో, భయానకమైన కలలు రాకుండా హాయిగా నిద్రపుచ్చగలిగినటువంటి స్వరూపము స్వల్పకాలిక లయమైనటువంటి పరమశివ స్వరూపము. శివనామం చెప్పి నిద్రపోతే నిద్రా సమాధి స్థితి, అది సమాధిస్థితి అవుతుంది. మళ్ళీ లేచాడు, మళ్ళీ సృష్టికర్త దర్శనం చేస్తాడు. తొలి తలంపు ఏది వస్తోందో దాన్ని మీరు ఈశ్వరుడి వైపుకి తిప్పడం అలవాటు చేయాలి మనస్సుకి ప్రయత్నపూర్వకంగా. ఫస్ట్ డిక్టం లోపల నుంచి ఏం రావాలో తెలుసా అండి, అది మీరు అలవాటు చేయాలి. అప్పుడు మీరు ఒక రోజుని, కాలమునందు ఒక రోజనబడేటటువంటి విభాగమును మహేశ్వరుడిగా మారుస్తున్నారు మీరు. ఇది మహేశ్వరార్చనము. ఒక రోజు మహేశ్వరుడైంది, మీరు ఆ మహేశ్వరార్చన చేత మీరు మహేశ్వరుడైనారు. ఎలా అంటే, మొట్టమొదటి ఆలోచన బయటికి వస్తూనే మనస్సుకి ఒకటి అలవాటు ఉండాలి. ఏమిటో తెలుసా అండి అలవాటు? ఇది చిత్రంగా ఉంటుంది. చిలకకి సహజ స్వభావం ఏమిటి? మీరు ఒక పంజరంలోంచి బయటికి తీస్తే ఎగిరిపోవడం. కానీ కొంతమంది చిలక ప్రశ్న అని జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళు పంజరంలోంచి తలుపు పైకెత్తి చిలకని బయటికి పిలుస్తారు. చిలక బయటికి వచ్చి ఎగిరిపోదు. ఎగిరిపోకుండా వచ్చి అక్కడ పెట్టిన పుస్తకాలని ముక్కు పెట్టి లాగి ఒక పుస్తకాన్ని ఉంచి లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటుంది. ఆయన తలుపు వేయలేదనుకోండి, అది ఎగరదు, అందులోనే కూర్చుంటుంది. అదేంటి, స్వేచ్ఛగా ఎగిరే చిలక ఎగరకుండా ఇలాంటి పనులు చేయడం ఏంటి అంటే, ఆయన అలా తర్ఫీది ఇచ్చాడు దానికి, అందుకని అది అలా ప్రవర్తిస్తుంది. మీరు కూడా మీ మనస్సుకి తర్ఫీది ఇవ్వడం మీకు రావాలి. నిద్ర లేవగానే అది మొదటి సంకల్పం ఏం చెప్పాలో తెలుసా అండి? ఇప్పుడు నీ ఇంట నీ ఆరాధ్య దైవము, నీ కులదైవం ఎవరున్నారో వారు, నువ్వు పడుకున్న వైపు నీ తల ఇటువైపు ఉన్నది. సాధారణంగా నిద్రపోయేటప్పుడు ఎడమవైపుకి నిద్రపోమ్మని శాస్త్రం. నువ్వు కొంచెం ఒరగిలా పడుకుని కొద్దిగా తల కుడిపక్కకి తిప్పి నీ కన్నులు విప్పితే నీ దృష్టి ప్రసారము తిన్నగా నీ కులదేవతా స్వరూపము మీద పడుచున్నది. అది లక్ష్మీనారాయణులు కానివ్వండి, పార్వతీ పరమేశ్వరులు కానివ్వండి, నేను దాని యందు అభ్యంతర ప్రకటన చెయ్యను. ఉన్నది ఒకటే పరబ్రహ్మం. కనుక మొదటి ఆలోచన కావాలి, ఇది మనస్సుకి మీరు అలవాటు చెయ్యాలి. అంతేకాని టైం అయిపోతుందని గడియారం వంక చూస్తూ కంగారు కంగారుగా లేవడం అలవాటు కాకూడదు. మీ తల ఇలా తిప్పి మీ కళ్ళు విప్పితే మీ మొట్టమొదటి దృష్టి ఇలా చెదురుతూ చెదురుతూ బాగా నిద్రపోయినటువంటి కనులలోంచి జరిగిన మొదటి కిరణ ప్రసారము పరమేశ్వర మూర్తి మీద పడడము చేత పరావర్తనము చెంది ఆ పార్వతీ పరమేశ్వర లేక లక్ష్మీనారాయణ దర్శనము ఇక్కడ జరిగి ఈ కంటితో చూసి లేచిన తర్వాత కాలు పెట్టే ముందు మనస్సు మళ్ళీ సముద్రవసనే దేవి పర్వత స్తనమండలే అని ఒక శ్లోకం చెప్పి కిందకి దిగగానే గురువుగారు మీరు నాకు ఉపదేశం చేశారు, మీరు చెప్పిన బుద్ధితో ఈనాటి నా రోజు గడుచుగాక అని నేల మీద పడి గురువుగారి పాదాలని ఒక్కసారి మనస్సులో ధ్యానం చేసి వారి పాదాలకి శిరసు తాటించి పైకి లేవడం. ఇది మీకు అలవాటు అయిందనుకోండి, మీకు తెలియకుండా మీరు మొదటి ఆలోచన రావడానికి సాక్షి. ఇప్పుడు ఈ ఆలోచనని మీరు ఒక దిశానిర్దేశం చేస్తున్నారు, ఇది స్థితికారకత్వం. అసలు నిజంగా ఒడిసి పట్టడం, ఇలా తిప్పడాన్ని యథార్థమునకు ఒక రోజును మహేశ్వరుడిగా మార్చుట కాకుండా
ఎక్కడో మహేశ్వరుడు ఉన్నాడు, ఆయన సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. మీరెప్పటికి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త దర్శనం చేస్తారు? లలితా సహస్రనామంలో, లలితా అష్టోత్తరంలో అమ్మవారికి ఒక నామం ఉంది, భావనామాత్ర సంతుష్టాయైన మహ. మీ భావన ఎలా ఉందో దాని చేత ఆవిడ సంతుష్టురాలు అవుతుంది, ఆవిడ ఆనందిస్తుంది. ఇక్కడ మీరు భావన చేస్తుంటే ఈ శక్తి అంతా ఆవిడే, ఇక్కడ ఉన్న శక్తి, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి వికారమైన శరీరం ఆవిడే, ఇది ఆయన్ని కోరుతోంది. దీన్ని దానితో కలపాలని ఆవిడ తెర పైకెత్తుతుంది. ఇది మాయా అన్న అవనిక ఒక రోజున పైకెత్తేస్తుంది ఆవిడ. అప్పుడు మీరు దానితో కలుస్తారు. ఇది జీవితంలో అనుసంధాన ప్రక్రియగా వెళ్ళవలసినటువంటి మహేశ్వర స్వరూపం. అంతేకాని మహేశ్వర స్వరూపం అనగా ఏదో దేవతలందరి చేత పూజింపబడువాడు, నేను దాన్ని దోషం అంటలేదు, నేను తప్పంటలేదు, కానీ మీరు అలా అనుసంధానం చేసుకుంటే అది భక్తికి బాగా పనికొస్తుంది. అందులో నేను ఎంతమాత్రము దోషమించను, కానీ మీకు ఇది నిత్య జీవితమునందు అలవాటులోకి తెచ్చుకోవలసినటువంటి ప్రక్రియ. మీరు ఇలా దర్శనం చేస్తూ వెళుతున్నారనుకోండి, మీ లయ పరమశివుడు. మీరు ఇప్పటిదాకా ఎవరితో కలిసి ఉన్నారు అని అడిగారనుకోండి, నిద్ర లేవగానే మీరు ధైర్యంగా చెప్పగలగాలి, నేను ఇప్పటి వరకు కైలాసమునందు పార్వతీ పరమేశ్వరులతో కలిసి ఉన్నాను, అది నా నిద్ర. ఎందుచేత నా నిద్రని నేను అలా స్వీకరించాను పడుకోబోయే ముందు? నేను లేచినప్పుడు నేను చతుర్ముఖ బ్రహ్మ దర్శనము చేత సృష్టికర్త దర్శనమే నా యొక్క మేల్కొనుట, నా పూజామందిర ప్రవేశము స్థితికర్త యొక్క ప్రార్థన. నా నిన్నటి రోజు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల యొక్క సమాహారము, మహేశ్వర స్వరూపముగా నా చేత ఉపాసన చేయబడిన కాలము. కనుక నేనెవరినయ్యాను? మహేశ్వరోపాసన చేత నేను ఒక మహేశ్వరుడనైనాను. ఇది మీ జీవితమునందు రావలసిన ప్రక్రియ. ఇలా చెయ్యగా 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 భ్రమరకీటక న్యాయంలో ఒకనాడు మీరు ఆ స్వరూపాన్ని పొందుతారు. ఇలా కాకుండా వేరొక రకమైనటువంటి ఆలోచనతో జీవితం వెళ్ళిందనుకోండి, వ్యగ్రతతో, అసలు మీరు ఆత్మలోంచి విడివడడంలో మీకు కృతజ్ఞతాభావం లేదు. ఆ నిద్ర పట్టింది, లేవడం దేనికోసం? న్యూస్ పేపర్ కోసం. న్యూస్ పేపర్ తీస్తే ఏముంటుంది? న్యూస్ పేపర్కి ఎప్పుడు ఏం కావాలంటే మళ్ళీ రేపు కూడా మీరు 3 రూపాయలు ఇచ్చి కొనుక్కోవడానికి తగినటువంటి ఉద్వేగమును మీ అందు కల్పింపగలిగినటువంటి ప్రధానమైన వార్తని హెడ్లైన్స్గా వెయ్యాలి. అది పేపర్ టెక్నిక్. అంతేగాని మీ మనస్సుకి ఉల్లాసమును కల్పించేటటువంటి ఒక సాత్వికమైన విషయాన్ని తీసుకొచ్చి హెడ్లైన్స్గా వాళ్ళు ఎందుకు వేస్తారు? పేపర్ని కూడా మీరు దోషం పట్టకూడదు, అది వాళ్ళ యొక్క జీవన విధానం, అది పేపర్ యొక్క లక్షణం, అందరూ అలా కోరుకుంటున్నారు. కాబట్టి అందులో ఉద్వేగం ఉండి తీరుతుంది. ఉద్వేగము ఉండి తీరుతున్న విషయాన్ని నువ్వు ముందెళ్ళి పట్టేసుకుని పూజామందిరంలోకి వెళ్ళారనుకోండి, ఇప్పుడు మీ మనస్సు ఏమవుతుందంటే ఈ ఉద్వేగపూరితమైన విషయాన్ని మనస్సు పట్టుకుంది కాబట్టి దాన్ని పట్టుకు తిరుగుతుంటుంది. ఇక్కడ ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అంటుంటాడు. కానీ చచ్చ చూసా అక్కడ ఎలా అయిందో, ఎలా దెబ్బలాడుకున్నారు, ఏమిటో ఈ లోకం, ఎందుకు ఇంకెందుకు పూజ అంటే, పట్టుకోకూడని వస్తువును ముందు పట్టుకుని నువ్వు ప్రారంభం చేశావు, మనస్సు చించలమైంది. దానికి సాత్విక భావనతో ప్రారంభం చెయ్యాలి. పరమ సత్వగుణ ప్రధానుడై, స్థితికారకుడై మీ మనస్సుని ఆహ్లాదపూరితముగా ఉంచి ఈశ్వరాభిముఖం చేయగలిగిన శక్తి విష్ణు శక్తి. అందుకని విష్ణునామంతో రోజు ప్రారంభం కావాలి. కనుక ఇది మీరు నిత్య జీవితంలోకి మహేశ్వర స్వరూపాన్ని తెచ్చుకోవలసినటువంటి విధానం. ఇప్పుడు ఈ మహేశ్వరుడు మీరు మామూలుగా వాంగ్మయరీత్యా చూసినప్పుడు ఈయన నియంత, నియంత అన్న మాట నేను తేలికగా ఎందుకు వాడేశానో తెలుసా అండి? అది పౌరాణికమైన భాషలో వాడబడిన మాట కాదు. నువ్విలా ఎందుకు చేశావు అని వేరొకరు అడగలేనివాడు. ఈశ్వరుడు యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, వస్తువును ఆయన మీకు దూరం చెయ్యాలి, మీ చేత ఏడిపించాలి, అది ఆయన తప్ప ఒప్ప, మీరు చేసిన పాపపుణ్యాలను ఆయన లెక్క రాసుకున్నాడు. నాకు వద్దు అంటే, నాకు దుఃఖం వద్దంటే చెయ్యకు పాపం, దుఃఖం వద్దనుకుంటే పాపం చెయ్యకు. ఈశ్వరుడు నీకు పుణ్యమే చేస్తే నీకు సుఖమే ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు బురదగుంటలో పడుకుని నాకు పన్నీటి వాసనలు కొట్టాలి నా శరీరం అంటే ఎందుకు కొడుతుంది? ఎలా కొడుతుంది? నువ్వు ఏం చేసావో దాని ఫలితాన్ని నువ్వు పొందుతుంటావు. కాబట్టి ఈశ్వరుడు నీ కంటికి కనపడి ఫలితాన్ని ఇవ్వడు,
వెనక నుండి ఫలితాన్ని ఇస్తాడు. ఇదే పోతన గారు అంటారు, స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిర్యక అమర నరాది మూర్తియును కాక కర్మ గుణ భేద సరసత్ప్రకాశి కాక వినుక నన్నియుతానగు విభుతలంతు. ఆ వెనకనున్న పరమాత్మ ఉన్నాడే, నేను ఆయనకి నమస్కరిస్తున్నాను అన్నారు. ఇప్పుడు చూడండి ఆ మహేశ్వర శబ్దం గురించి అన్నారు, తమ ఈశ్వరాణం పరమం మహేశ్వరం తమ దేవతానాం పరమంచ దైవతం. దేవతలందరూ కూడా ఎవరిని ప్రార్థన చేసి నమస్కరిస్తారో, సర్వ జగత్తుని ఎవడు నియమించి పోషించి రక్షించుతున్నాడో, ఎవడు దీనిని నిలబెడుతున్నాడో, ఎవడు తనలోకి తీసేసుకుంటున్నాడో వాడే మహేశ్వరుడు, వాడు సర్వజగన్ నియామకుడు, వాడు పరబ్రహ్మమై ఉన్నాడు. ఇటువంటి పరబ్రహ్మము నీకెక్కడ దర్శనమవుతుంది అని అడిగారు. చూడవచ్చా, నాకు ఎప్పుడైనా ఇలాంటి వాడిని ఒకసారి చూడాలనిపించింది. అంటే శాస్త్రం అంది, మహేశ్వర దర్శనము చెయ్యడానికి మహేశ్వర దర్శనము చెయ్యాలన్న తాపత్రయము నీకు కలగాలి అంది. ఇది ఒక చిత్రమైన మాట అండి, మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఒక మహాపురుషుడు ఒక ఆయన ఉన్నాడు ఈ లోకంలో, కృష్ణావధానులు గారని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒక మహాపురుషుడు, వేదం చదువుకోవడం కాదు, చదువుకున్న వేదాన్ని నిరంతరము అనుష్ఠానములోకి తెచ్చుకున్నవారు, అంతటి మహాపురుషుడు. అలాగా అండి అంటే ఏం చేస్తుంటారండి అంటే, నాలుగు ఆవుల మధ్యలో తుఫాన్ వచ్చి పాక కొట్టుకుపోతే 10,000 రూపాయలు పట్టుకొచ్చి ఎవరో ఇస్తే శివాలయం కట్టడానికి విరాళం ఇచ్చేసి, శివుడికి ముందు గుడి కట్టండి తర్వాత నేను ఉంటాను లేడని ఆవుల మధ్యలో కాపరం చేసి బతికినవాడు, అంతటి మహానుభావుడు. తను నమ్ముకున్న వేదాన్ని నిరంతరము ఆచరణలో పెడతారు. వారు నా గృహప్రవేశానికి వచ్చారు. వస్తే ఆ రోజు నేను కొంచెం ఈ సంభారాలన్నీ పూర్తి చేసుకుని వేద పఠనం ఏర్పాటు చేసి ఇంట్లోకి వెళ్ళేటప్పటికీ కించిత్ అసుర సంధ్య వేళయింది. నేను వెళ్ళేటప్పటికి వారు వెళ్ళిపోతున్నారు. అరేరే ఇదేమిటి వెళ్ళిపోతున్నారు కృష్ణావధాన గారు, అలా వెళ్ళిపోరే, ఈ కోటేశ్వరరావు మనం వచ్చేటప్పటికి లేడు, స్వాగతం చెప్పలేడని కోపగించుకుని వెళ్ళిపోయే మనిషి కారేవారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఓహో అసుర సంధ్య వేళ, సంధ్యావందనానికి వెళుతూ ఉండాలి అనుకున్నాను. ఎవరినో పిలిచి కృష్ణావధానులు గారు ఎక్కడికి వెళుతున్నారండి, వెంకటేశ్వర స్వామి గుళ్ళో కూర్చుని సంధ్యావందనం చేసుకోవడానికి వెళుతున్నారు. ఆయన సంధ్యావందనం చేయలేదనుకోండి, మీరు నేను అడుగుతామా, అయ్యా మీరు సంధ్యావందనం ఎందుకు చేయలేదండి అని. ఎక్కడ నుంచో కష్టపడి కాకినాడ వచ్చి ఆ వేళకి మాత్రం సభలోంచి లేచి వెళ్ళిపోయి వెంకటేశ్వర స్వామి గుళ్ళో కూర్చుని సంధ్యావందనం చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చి సభలో కూర్చున్నారు ఆయన. ఇది తాను చదివినటువంటి వేదాన్ని, తాను తెలుసుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టడం, దీనిని శ్రద్ధ అంటుంది శాస్త్రం. నీకు చెప్పడం కాదు, నీకు అనుష్ఠాన పర్యంతమునందు ఉన్నదా, దీనికి ఎవడో చూస్తాడని కాదు, ఈశ్వరుడు సర్వసాక్షి చూస్తున్నాడన్న బెరుకు నీకుంటే ఒకడు చూసి మెచ్చుకోవాలని నువ్వు చెయ్యవు, నీ చెయ్యడం నీ విధి అని నువ్వు చేస్తావు. ఇప్పుడు నువ్వు అటువంటి మహాపురుషుడు ఒకడు ఉన్నాడు నువ్వు తెలుసుకున్నావు, ఇప్పుడు మీ మనస్సు ఏమవుతుంది? ఎప్పుడైనా కృష్ణావధానుల గారిని చూద్దామనిపిస్తుంది కదండి. ఇప్పుడు రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మనం ఇక్కడ ఉత్సవం చేయబోతున్నాం. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉత్సవం చేసిన రోజున కారు దిగి నడవలేక నడవలేక శిష్యులు పట్టుకుంటే కృష్ణావధానులు గారు వచ్చి ఇక్కడ కుర్చీలో కూర్చున్నారనుకోండి, నీ ప్రయత్నం లేకుండా వారు కోటీశ్వరుడని కాదు, వారు పెద్ద ఆఫీసర్ అని కాదు, మోకాళ్ళ మీదకి పంచ కట్టుకుని లాల్చీ కూడా వేసుకోకుండా ఓ ఉత్తరీయం కప్పుకుని గుండు చేయించుకుని పిలక పెట్టుకుని మూడు విభూతిరేఖలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని సరిగ్గా కనపడక కళ్ళు చిప్పిలించి చూస్తున్న కృష్ణావధానులు గారు అడుగు తీసి అడుగేస్తుంటే మీ అందరి చేతులు ఇలా అంటాయి. ఎందుకంటాయి? ఆయన ఒక మహాత్ముడన్న ఎరుక మీకు కలిగింది. ఈ ఎరుక లేకుండా మీరు దర్శనాన్ని వాంఛిస్తారా? మీరు ఒకసారి ఈ శివ మహాపురాణాన్ని వినడమంటే ఒక కథ కింద వినే ప్రయత్నం మీరు చేయకండి, అది మీ జీవితాన్ని అభ్యున్నతి మార్గంలోకి తీసుకెళ్ళదు. దాన్ని మీ నిత్య జీవితంలో మీకు ఎలా ఉపయోగపడుతుందో మీరు ఆలోచించండి. పరమాచార్య స్వామి ఎక్కడ మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా అలాగే మాట్లాడేవారు. ఎప్పటి కథల కింద వారు మాట్లాడేవారు కాదు, ఇప్పుడు నీకు ఎలా పనికి వస్తుందో వారు మాట్లాడేవారు. అది ఒక సద్గురువుకు ఉండవలసిన లక్షణం, అందుకే నడిచే దేవుడు అయ్యారు మహానుభావుడు. కాబట్టి చూడండి, ఇప్పుడు మీకు కృష్ణావధానులు గారు అంటే తెలిసింది, వారిని చూడాలి అనిపిస్తుంది. ఉదాహరణకి వారు రాలేదనుకోండి సుబ్రహ్మణ్యోత్సవానికి, ఎందుచేతనంటే వారి శరీరం చాలా డస్సిపోయింది, పెద్దవారు అయిపోయారు. కానీ మీరేమంటారు, కృష్ణావధానులు గారు ఎక్కడుంటారంటే ఒకసారి వెళ్ళి మేము దర్శనం చేసుకొస్తాం అంటారు. అమ్మ ఈ టైంలో వెళ్ళండి, ఈ టైం కాకుండా వెళ్ళకండి, వారికి ఇబ్బంది, పెద్దవారు అయిపోయారు, ఈ సమయంలో వెళ్ళండి దర్శనం ఇస్తారు.
మీరేం చేస్తారు, ఇంత డబ్బు పాడు చేస్తున్నాం, పోతే పోయింది కారీకి ఓ 500 పెట్టుకుని వెళ్ళొద్దాం అని ఒక ఆదివారం నాడు పొద్దున అలా కృష్ణావధానుల గారి దగ్గరికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎంతమందో నాకు తెలుసు. కారు వేసుకుని వెళ్ళి ఓ అరడజన అరటిపళ్ళో ఏవో ఇచ్చి ఒక్కసారి ఆయన్ని చూడగానే, ఇప్పుడు మీకు ఆయన గురించి ఆయన ఏం చెప్పుకోరుగా, కానీ మీరు ఆయన్ని చూస్తుంటే, ఆయన కూర్చుంటే, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా అని అడుగుతుంటే, ఆయన ఏదో 4 శ్లోకాలు చెప్తుంటే, ఆ గొంతు తడబడిపోతుంటే, పెద్దవారైపోయి వారు మాట్లాడుతుంటే మీ మనసు ఆర్ద్రమైపోతుంది. మీకు తెలియకుండా మీ కన్నుల వెంట నీళ్లు కారుతాయి. అబ్బా ఏం మహాపురుషుడు, ఏం మహాపురుషుడని పటికి బెల్లం తినేసిన నోరు తీపిగా ఉన్నట్టు మళ్ళీ కారీకి వచ్చేస్తారు ఇంటికి. ఎందుకు వెళ్ళారు ఆ ఊరు 500 కారు చేయించుకుని? మీకు తెలిసింది కాబట్టి కృష్ణావధానులు గారంటే, కాబట్టి కదా మీరు దర్శనం చేశారు. మహేశ్వరుడు అంటే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అని నేను మాట చెప్పాను అనుకోండి, అది మీకు ఏం ఉపయోగపడుతుందని నేను ప్రశ్న వేస్తున్నాను. మీరు ఆలోచించండి, నేను ఈ మాట అన్నాను. అనుసంధానం మీరు కాలగతంలో ఒక రోజులోకి తెచ్చుకోండి, మీకు మహేశ్వర దర్శనం కలుగుతోంది అన్నాను. అది మీకు ఉపయుక్తం. మీరు చూడండి, నేనంటాను మహేశ్వరుడెవరో చూడాలన్న ఉత్సాహం కృష్ణావధానులు గారు ఎవరో తెలుసుకుంటే కలిగినట్టు, ఈశ్వరుణ్ణి చూడాలన్న ఉత్సాహం మీకు ఇక్కడ కలగాలంటే మీరు ఏం చేస్తే కలగదండి? నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. నేను పూజ చేసుకోవడానికి కూర్చున్నాను అనుకోండి, ఓ బంతి పువ్వు చేత్తో పట్టుకున్నాను అనుకోండి. బంతి పువ్వు అన్న మాట ఎందుకు వాడానంటే చాలా తేలిగ్గా దొరికే పువ్వు, 1 రూపాయి ఇస్తే ఇన్ని పూలిస్తారు. ఓ బంతి పువ్వు ఇలా పట్టుకున్నాను అనుకోండి, మీరు ఎప్పుడైనా చూడండి పువ్వు పైన వాసన వస్తుంది, బంతి పువ్వు యొక్క కాడ తుంపండిలాగా మంచి సువాసన వస్తుంది, కాడ తుంపితే సువాసన వస్తుంది. ఈశ్వర ఏమీ అమరిక, ఒక గొట్టం మీద ఇదే రంగు రేకులు ఇలా 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 ఇంత మొగ్గని అందులో ఇన్ని దాచి అలా విచ్చుకునేటట్టు చేసి ఇంత అమరికగా ఇలా ఉండి వాటి మీద మళ్ళీ ఓ వరస, వాటి మీద ఓ వరస, వాటి మీద ఓ వరస, మధ్యలో ఓ 5, ఇంత అందంగా తయారు చేసిన శిల్పి ఎవడు? ఎక్కడున్నాడు శిల్పి? ఈ పువ్వు నేను పూజామందిరంలో భగవంతుడి పాదముల దగ్గర వేసి రేపిలా తీస్తే కాడ పట్టుకుంటే ముందు రోజు పైకి లేచిన పువ్వు ఇవాళ కాడ పట్టుకుంటే ఇలా ఒరిగిపోయింది. ఈశ్వరుడి పాదాల మీద ఒరిగిపోవడం ఓ రోజంతా ఉండి నీర్చేసుకుంది, నీర్చేసుకుని ఒరిగిపోతుంది. ఇప్పుడు అంత గుబాళింపు లేదు, అంత వాసన లేదు, ఆ రేకులన్నీ ఇలా ఒరిగిపోతున్నాయి. ఇంకొంచెం ముట్టుకుంటే దుర్గంధం వచ్చి చెమాయింపు వచ్చింది. ఎవరసలు దీన్ని ఇలా ఆ బంతి మొక్కలోంచి దీన్ని తెచ్చినవాడు, ఇంత విచ్చుకునేట్టు చేసినవాడు, ఇది ఇలా ఒడిలిపోయేట్టు చేసినవాడు ఎక్కడున్నాడు అని మీకు అనుమానం వచ్చిందనుకోండి, అప్పుడు మీ పూజ ఆర్తితో ఉంటుంది. వాడే అటువంటి వాడై ఉన్నాడు, వాడు ఈ జగత్తునంతటిని ఇలాగే సృష్టించి నిర్వహించి లయింపచేస్తున్నాడు, వాడే నా ఆరాధ్య దైవం అడిగో పూజామందిరంలో అని మీరు ఓం నిధనపతయే నమః అని పువ్వేయండి, రమించిపోయింది మీ హృదయం. ఇది మహేశ్వర దర్శనము. కాబట్టి ఇప్పుడు ఈ ఉత్సుకత చూడాలి 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 ఈశ్వరుణ్ణి అన్న తాపత్రయం మీరు సృష్టి స్థితి లయానుసంధానము నిరంతర ప్రక్రియగా చెయ్యడంలో ఉంటుంది. ఈ చెయ్యడంగా ఉంటే ఈశ్వరుడు ఎవడు ఇప్పుడు మీరు తెలుసుకున్నారనుకోండి, మహేశ్వరుడు ఏం చేస్తుంటాడో ఇది తెలుసుకోవడం వల్ల మీకు ఆనందం కలుగుతుంది. ఇప్పుడు ఆయన సర్వజ్ఞత, తృప్తి, అనాదిబోధ, స్వతంత్రత, నిత్యమలుప్త శక్తి, అనంత శక్తిశ్చ విభోర్విధిజ్ఞా షడాహురంగాని మహేశ్వరస్య అంది శాస్త్రం. ఆయన సర్వజ్ఞత, నేను ఇక్కడ కూర్చునున్నాననుకోండి, నేను ఈ సభలో జరుగుతున్న విషయాన్ని పసిగట్టగలను. అసలు అది కూడా ఒక్కొక్కసారి జరగదు. ఎందుచేత అంటే నేను ఒక్కొక్కసారి అడిగినటువంటి ప్రశ్న కొంత కొంతమందికి ఈయన నిజంగానే అడుగుతున్నాడా అనిపించవచ్చు. ఎందుచేత అంటే మీరు నిన్నను కోటేశ్వరారు నిన్న ఉపన్యాసానికి వచ్చారు, నిన్ను మీరు వచ్చారా అంటే అదేమిటి మీ ఎదురుగుండానే కదండి కూర్చున్నాం అంటారు. నాకు స్ఫురణలోకి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే నేను ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నప్పుడు నా మనస్సు అసలు ఆ విషయం మీద రమిస్తే కదా అది వాక్కులుగా బయటికి వచ్చేది. నా మనసే రమించలేదనుకోండి, నా మనస్సు లోపల దర్శనం చేయట్లేదనుకోండి, మీకు వాక్కులుగా ఎలా వస్తుంది నా నోటి నుంచి? నా మనస్సు అక్కడ ఉండిపోయినప్పుడు నా కన్నులు ఇలా తిరిగినా ఏవో కళ్ళంలోంచి మనసులో కెడతాయి, కానీ ఇవన్నింటినీ మనసు పట్టుకుంటోందని మీరు అనుకుంటున్నారా? పట్టుకోవట్లేదు. ఎందుకనంటే ఆ మనసు వేరొక వస్తువును పట్టుకునుంది, దానికోసం ఉపన్యాసం చెప్పడం ఇంకో ప్రయోజనం కోసం కాదు. ఇలా కూర్చుంటే కాసేపు పట్టుకుంటుంది ఆ వస్తువునని.
కాబట్టి ఇప్పుడు అది పట్టుకుని ఉంది కాబట్టి ఇది పట్టుకోదు ఇది వదిలిపెట్టేసింది కాబట్టి కన్ను చూసినా మనస్సు పట్టుకోకుండా వదిలిపెడుతోంది అలా నా యొక్క సర్వజ్ఞత యందు ఒక పరిధి ఉంది నేను ఇక్కడే ఉన్నా నాకు కొన్ని తెలియవు ఈశ్వరుడు అలా కాదు మహేశ్వరుడు అంటే సమస్త ప్రాణుల యొక్క హృదయగతమైన అభిప్రాయములను కూడా తెలుసుకోగలడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీరు చేస్తున్న పూజని చూసి నేను పూజ చేసుకుంటున్నాను అనుకోండి ఉదాహరణ వేరొకరి మీద ఎందుకు పెట్టాలి నేను పరమ డాంబికంగా ఇన్ని పువ్వులు పెట్టుకొని ఓం నిధనపతయే నమః ఓం నిధనపతాంతికాయ నమః ఓం ఊర్ధ్వాయ నమః ఓం ఊర్ధ్వలింగాయ నమః అన్న పూజామందిరంలో కూర్చుని పుష్పార్చన చేస్తున్నాను అనుకోండి మీరు కోటేశ్వరరావు గారు ఉన్నారా అండి అని హాల్లోకి వచ్చి కూర్చున్నారనుకోండి ఆహాహా ఏం పూజ చేస్తున్నాడండి కోటేశ్వరరావు నిజంగా ఏమి ఉచ్చారణ ఏమి నామాలు చెప్తున్నాడు అని మీరు ఇక్కడ గబగబా సోఫాలో కూర్చున్న వారి కింద కూర్చుని కళ్ళు మూసేసుకుని ఇప్పుడు ఆయన ఇలా పువ్వులు వేస్తుంటారు ఇలా నామం చెప్తుంటారని మీకు ఆ నామాలు రాకపోయినా మనస్సులో ఇలా ఇలా మీ చెయ్యి అంటూ మీరు పువ్వులు వేసేస్తూ మీరు కూర్చున్నారు అక్కడ పూజ చేస్తున్న నేను నామాలు నోటితో చెప్తున్నాను కానీ నా మనస్సు రేపు ఉదయం నేను పెళ్ళికి వెళ్ళాలి ఈ పెళ్ళికి వెళ్ళినప్పుడు మనం 10 ఆఫీస్కి వెళ్ళిపోగలమా లేకపోతే 1 పర్మిషన్ పెట్టి 11 వెళ్ళిపోగలమా ఒకవేళ వాళ్ళు భోజనానికి ఉండిపోమ్మంటే దీన్ని వంట చేయమని చెప్పడమా అక్కర్లేదులే భోజనానికి ఎడదామందామా భోజనానికి ఎడదామంటే ఇది మీరు వచ్చి నన్ను తీసుకెడతారా ఆఫీస్కి అయితే అంటుందేమో ఇప్పుడు ఎక్కడున్నాను నేను నేను వాళ్ళ ఇంట్లో పెట్టే భోజనం దగ్గర ఉన్నాను పైకి ఏం చేస్తున్నాను ఓం నిధనపతయే నమః ఓం నిధనపతాంతికాయ నమః నా పూజ వింటున్నవాడు హాల్లో కూర్చున్నవాడు ఏం చేస్తున్నాడు ఆయన కోటేశ్వరారు ఎంత బాగా పూజ చేసుకుంటున్నారో అని తను వచ్చిన పని మర్చిపోయి అని తను రమించిపోయి ఇక్కడ ఈశ్వరుణ్ణి చూస్తూ ఆయన పాదాల మీద బొడ్డు మల్లెలు వేసేస్తున్నాడు ఇప్పుడు పూజ చేసిన ఫలితం ఈశ్వరుడు ఎవరికేస్తాడో తెలుసా అండి హాల్లో కూర్చుని ఆయనకేస్తాడు కోటేశ్వరరావుకి ఏం వేస్తాడో తెలుసా అండి ఆయన పూజ చేసుకునేటట్టుగా గట్టిగా నామాలు చెప్పిన ఫలితం వేస్తాడు చూసారా ఇది సర్వజ్ఞత ఇది మీకు దొరకదు మీరేమంటారు నేను బయటకు వస్తే కోటేశ్వరరావు పూజ చేసుకున్నారంటారు హృదయగతమైన అభిప్రాయమును పట్టగలిగిన వాడు అందుకే శివానందలహరిలో శంకరాచార్యుల వారు మాట అన్నారు వటుర్వా గేహీవా ఇతిరపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిద్భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవతధీనం పశుపతేహే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి నువ్వు వటువా మాకు చెప్పకు నేను ఉపనయనం చేసుకున్న వటువునండి ఏం కావాలి మాకైతే నువ్వు సంధ్యావందనం చేస్తావా గాయత్రి చేస్తావా చెప్పు గేహీవా నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను అయితే ఎవరికి గొప్ప గేహీవా ఇతిరపి జటీవా తదితరో అబ్బో మిగిలిన ఆశ్రమాలు ఏవైతే కానివ్వండి మాకేమిటి గొప్ప ఇవి కాదు నీ మనస్సుని ఈశ్వరుడి పాదముల మీద పెట్టడం నీకొచ్చా నీకొస్తే చెప్పు ఈశ్వరుడు నీ వెంట పరిగెడుతున్నాడు నీ మనస్సు అక్కడ పెట్టడానికి నువ్వు చేస్తున్నటువంటి పరిశ్రమకు పూజ అని పేరు నీకు అది అలవాటు అవ్వడానికి పూజ చేస్తున్నావు నువ్వు అది అలవాటైపోతే ఎక్కడున్నా పూజ చేయగలవు అంటే దాని అర్థం పూజ మానేయమని కాదు కాబట్టి హృదయగతాభిప్రాయమును పట్టగలిగినటువంటి వాడు ఇది సర్వజ్ఞత స్వతంత్రత ఇవి రెండు ముడిపడి ఉంటాయి ఈశ్వరుడితోటి అన్నీ చూస్తుంటాడు ఏకకాలమునందు సమస్త చరాచర జగత్తులో ఉన్నటువంటి ప్రాణుల యొక్క హృదయాంతర్గత భావములను తాను చూస్తాడు చూసి ఆ భావముల యొక్క పరిపుష్టి చేత మోక్షాన్ని కూడా అనుగ్రహించేస్తాడు మీకు పైకి దొరకదు మీకు ఒక్క నాటికి పైకి చూస్తే దొరకదు ఇది నేను మీకు దీనికి ఒక ఉదాహరణ చెప్తాను మనం ఇవి వినటం చేతనే పరమశివుడు ప్రసన్నుడు అవుతాడు పెరియ పురాణం అని మనకి నాయనార్ల చరిత్ర చెప్తుంది అందులో శాక్య నాయనార్ అని ఒక నాయనార్ ఆయనకి గొప్ప శివభక్తి తత్పరుడు కానీ ఆయన ఉన్నటువంటి రోజులు ఎటువంటివంటే శివుడి గురించి మాట్లాడడం కానీ శివాన్న నామం చెప్పడం కానీ శివార్చన చెయ్యడం కానీ కుదరనటువంటి భయంకరమైన పరిస్థితులలో ఆనాటి రోజులున్నాయి లోపల పరమభక్తి శివారాధన చెయ్యాలని కాంచీపురంలో ఉండేవాడు మహానుభావుడు శివలింగాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారు ఆ రోజుల్లో ఈయన కోరిక ఏమిటంటే మనసులో ఒక్కసారి ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి ఇన్ని పువ్వులు పట్టుకొని
కాస్త రెండు నామాలు చెప్ప శివలింగం మీద పూలెయ్యాలని. ఆ రోజుల్లో పరిస్థితి ఏమిటంటే శివలింగం మీద పూలు ఎవడైనా వేశాడో, శివుడికి నమస్కరించాడో, ప్రళయమే. కాబట్టి ఇప్పుడు ఎలా శివ పూజ చేయడం? ఆయన ఏమించుకున్నాడంటే మార్గం, శివార్చన చేయని వాడిలా పైకి కనపడాలి, లోపల శివార్చన చేస్తున్న కోరికకి తీరాలి. అందుకని ఆయన అటుగా విడుతూ రోజు అన్నం తినే ముందు కళ్ళంబట నీళ్లు పెట్టుకుని, శివ నీ పూజ చెయ్యకుండా ఎలా తిననయ్యా అన్నమని ఆ రోడ్డు మీద ఉన్న శివలింగం దగ్గరికి వెళ్ళి, శివుడివా నువ్వు, శివుడివా అని రాయి తీయడం. ఇంత పెద్ద చామంతి పువ్వు నా చేత్తో పట్టుకున్నాను అనుకుని శివట నిలబడే శివుడు, లోపల చామంతి పువ్వు వేశాను, శివుడివా అని మళ్ళీ ఇలా తీయడం, శివ అని మళ్ళీ ఇలా ఓ రాయడం, ఇంత బొడ్డు మల్లె వేశాను. పరమశివుడి పాదాల మీద ఏం పడ్డాయో తెలుసా అండి? చామంతి పూలు మల్లెపూలు పడ్డాయి. చూసేవాళ్ళందరూ ఏమనుకున్నారో తెలుసా అండి? వీడు అసలు నిజంగా మన మాట వింటున్నవాడు, చూసావా శివలింగం మీద రాళ్ళు వేస్తున్నాడు వీడు, వీడిని మనం చాలా గౌరవంగా చూడాలనుకున్నాం. లోకానికి అర్థమవుతుందా, శివుడికి అర్థమవుతుందా? శివుడికి అర్థమవుతుంది. ఇది శాక్యనాయన జీవితం, ఇంతే ఆయన పూజ. ఇది ఆర్తిలోంచి వచ్చిన పూజ. ఒకరోజు ఆయన అన్నం తినడానికి కూర్చున్నాడు, భార్య వడ్డించింది, తినబోయాడు. శర్వహ నామ జ్ఞాపకానికి వచ్చింది, ఈ అన్నం నాకు పెట్టినవాడు శంకరుడు, లోపలికెడితే జీర్ణం చేస్తున్నవాడు శంకరుడు, అగ్నిని ఆదేశించి అన్నాన్ని ఉడికేటట్టుగా నా ఇంట పాచకుండి చేసినవాడు శంకరుడు, నీటిగా ఈ అన్నం ఉడికేటట్టు కలిసినవాడు శంకరుడు, నేను శంకరుణ్ణి, నేను పశువు తిన్నట్టు ఈ అన్నం తినడానికి వచ్చాను, ఇవాళ శివలింగం మీద నాలుగు పువ్వులు వేయడం మర్చిపోయానని అన్నపు పళ్ళెం దగ్గర లేచి భార్యకి చెప్పకుండా పరుగు పరుగున శివలింగం దగ్గరికి వెళ్ళాడు. పూజ చేయకూడదు, పరిస్థితులు ఎలా ఉన్నాయి, నిలబడి నాలుగు రాళ్ళు తీసి శివుడివా అని మళ్ళీ వేశాడు. వేస్తూ ఇంతకన్నా చెయ్యలేకపోతున్నానయ్యా అని కన్నుల నీరు కార్చాడు. వెంటనే ఈశ్వరుడు ఆయనకి నటరాజమూర్తిగా సాక్షాత్కరించి తనలోకి కలిపేసుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, శాక్యనాయనార్ జీవితంతో మీకేమర్థమవుతోంది? మహేశ్వరుడన్న శబ్దం చేత మీ సంకల్పములను, మీ హృదయశుద్ధిని, మీ చిత్తశుద్ధిని చూడగలిగినవాడు, ఇది ఆయన స్వతంత్రత. ఇప్పుడు మీరు బాహ్యంలో ఆయన లోపల చేసింది మీకు తెలియదు. అంటే శంకరుడి మీద రాళ్ళు వేసినటువంటి వాడికి మోక్షం ఇచ్చినవాడు శంకరుడు అని మీరు సిద్ధాంతం చేశారనుకోండి, మీరు నేను అలా వేస్తే ప్రమాదాలు వస్తాయి. కాబట్టి లోపల ఏ భావనతో ఒక్క రాయి వేసినా దాన్ని భావనకి అనుగుణంగా తీసుకుని ఉద్ధరించి చాలు చాలు పొంగిపోయాను రా నీ భక్తికని అన్నం విడిచిపెట్టి నాలుగు రాళ్లతో పూజ చేసిన వాడికి మోక్షం ఇచ్చినవాడు. ఇలా చేస్తే మోక్షం ఇవ్వాలని ఏమైనా రూల్ ఉందా? అలా నియమాలు ఏమి ఉండవు. ఈశ్వరుడి స్వతంత్రత ఆయన ఇయ్యగలడు. ఇది మహేశ్వర శబ్దము చేత ప్రతిపాదింపబడుతుంది. ఇది ఆయన శక్తికి లోపముండదు. ఆయన ఇది చేశాడు కాబట్టి ఇంక ఇది చెయ్యలేడని మీరు చెప్పలేరు. ఆయన శక్తి క్షీణించిపోయిందండి, ఆయన అలిసిపోయాడండి, అలా ఏం ఉండదు. నిరంతర ఉత్సాహముతో ఉంటాడు, ఎప్పుడు ఆయన శక్తి క్షీణించడం అన్నది ఉండదు. అటువంటి వాడెవడో సర్వజ్ఞత తృప్తి. తృప్తి అన్న మాట ఎప్పుడు వస్తుందండి? మీరు చూడండి, ఒక ఆయనకి పెద్ద బంగళా ఉంది, కానీ ఆయన ఎప్పుడు ఎక్కడ కూర్చుని ఉంటారంటే ఆ ఇంటి పెరట్లో ఓ చక్కటి పూలతోట ఉంది, అందులో ఆయన ఒక ఈజీ చైర్ వేసుకుని అందులో కూర్చుని ఉంటారు ఎక్కువ. మా దొరగారు ఎక్కువగా వేప చెట్టు కింద కూర్చుని ఉండేవారు. ఐశ్వర్యవంతులు శిష్యులున్నారు, ఏమిటి ప్రారంభం, ఇన్ని కన్నాలతో ఉన్నటువంటి తువ్వాలతో ఎలా తుడుచుకుంటున్నారు, మీకు ఒక మంచి తువ్వాలే కొనివ్వలేమా అన్నారంటే ఆయన అన్నారు, ఎవరు చెప్పారు మీకు నా తువ్వాలు కన్నాలతో ఉందని? సహస్రాక్షుడే నా తువ్వాలు, ఇంద్రుణ్ణి తువ్వాలుగా తుడుచుకుంటున్నాను, అందుకే చూడండి దానికి 1000 కళ్ళు ఉంటాయన్నారు. ఇది తృప్తి. తనకిది లేదన్న భావన ఉండదు, అంతా నాదే, నాది కాందేమిటన్న భావనతో బతుకుతారు పెద్దలు. కాబట్టి అటువంటి తృప్తి మహేశ్వరుడి సొత్తు. కాబట్టి ఇటువంటి స్వతంత్రత, ఇటువంటి శక్తి కలిగిన వాడు ఏదైనా చేయగలడు. ఇక్కడ మనకి ఒక అనుమానం వస్తుంది, ఏమన్నా అంతా బాగుంది కానీ
మనందరికీ ఎందుకండి అలా కనపడదు? మరి మనందరికీ కూడా అలా తెలిసిపోయి హాయిగా భావన లోపల నాటుకుపోయింది అనుకోండి, ఇంకా మనందరం మీరు చెప్పేదేముంది, రేపు పొద్దున్న నుంచి మీరు కింద కూర్చోండి మేము అందరం చెప్తాం ఆ పతంజలి చెప్పినట్టు 1000 నాలుకలతోటి అంటే మరి ఎందుకు నిలబడదు? ఇది మీరు చాలా జాగ్రత్తగా కనిపెట్టవలసినటువంటి రహస్యం శాస్త్రంలో. మాయినంతు మహేశ్వరం, ఆయన మాయ ఆయనని చూడకుండా మిమ్మల్ని అడ్డగిస్తుంది, ఆ మాయ ఆయన అనుగ్రహం చేతనే తొలగుతుంది. మాయా అంటే ఉన్నదా లేనిదా? ఉన్నట్టు కనపడి లేనిది, అది చిత్రం. అది ఎవరిది? ఈశ్వరుడిదే. ఈశ్వరుడిదే అయిన మాయ ఈశ్వరుణ్ణి కనపడకుండా చేస్తుంది. ఏమిటండి మీ మాటలు అయోమయంగా ఉన్నాయి. నేను మీకు ఉదాహరణ చెప్తాను. మేఘం ఎవరి వలన వచ్చింది? సూర్యుడి వలనే వచ్చింది. సూర్యుడు సముద్రంలో ఉన్నటువంటి నీటిని లాగాడు. నీటిని లాగితే నీటి ఆవిరిగా వచ్చి మేఘం ఏర్పడింది. ఈ మేఘం సూర్యుడికి అడ్డొచ్చింది. ఇప్పుడు సూర్యుడు కనపడ్డాడా? కనపడ్డ, మేఘం అడ్డొచ్చేసింది. సూర్యుడి చేత తపింపబడిన సముద్ర జలములు ఆవిరిగా పీల్చబడితే మేఘమై సూర్యుడినే అడ్డినట్టు ఈశ్వరుడి యొక్క శక్తియే మాయగా పరిణమించి ఈశ్వరుడు కనబడకుండా చేస్తుంది. ఈ మాయ తొలగడం ఎవరి వల్ల తొలగుతుందో తెలుసా అండి? ఈశ్వరవాక్కు వలన, ఈశ్వర స్వరూపులైన గురువాక్యముల వలన. నిరంతర గురువాక్య శ్రవణమే మాయ తొలగుటకు సాధనము. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య. ఆ గురువు అనుగ్రహం ఉంటే తప్ప మాయ తొలగదు. ఈ మాయ చిత్రంగా ఉంటుంది. ఎంత చిత్రంగా? మాయ యొక్క స్వభావమేమి మీకు తేలిక మాటల్లో చెప్పాలంటే, ఇప్పుడు నేను దాని గురించి పెద్ద చర్చ చెయ్యకుండా చెప్పాలి అంటే, మాయ వలన వచ్చేటటువంటి ఉత్తర లక్షణము కామక్రోధములు. ఎందుచేత? వెంటనే ఈశ్వరుడితో ఉన్నటువంటి పట్టు విడిచిపెట్టేసుకుని తన యందు పెట్టేసుకుంటాడు. పెట్టేసుకుని ఈశ్వర దర్శనమాగి ఇదంతా నా ప్రజ్ఞ అంటాడు. అనగానే మాయ ఏర్పడిపోయిందనమాట. అంతే, ఏర్పడి కామక్రోధములతో కొట్టుమిట్టాడుతుంటాడు. మీరు ఒక విషయం, నేనిప్పుడు ఒక విషయాన్ని చెప్పబోయే ముందు నేనిప్పుడు శివమహాపురాణంలోంచి ఒక ఆఖ్యానాన్ని అనుసంధానం చేయబోతున్నాను. ఇది చెప్పబోయే ముందు నేను ఒక విషయం చెప్పకుండా మొదలు పెడితే ఒక ప్రమాదం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ఒక 95 సంవత్సరాల వృద్ధుడు అలా వెళ్ళిపోతూ ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఒక ఆటో కింద పడబోయారనుకోండి. చూసిన వాళ్ళు, అయ్యయ్యో తాతగారు అదేంటండి అలా ఆటో కనపడలేదా మీకు అంత లైట్ వేస్తే? అంటే బాబు కళ్ళు డాజిల్ అయిపోయాయ్యా, కనపడలేదు పడిపోయాను అన్నారు అనుకోండి, మీరు ఏంటంటారు? గబగబా ఎత్తి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి, తాతగారు ఏమైనా దెబ్బలు తగిలాయా అండి అని ఆటో పిలిచి మాట్లాడి వారిని వారి ఇంటికి పంపిస్తారు. నాలాంటి ఒక దుఃఖపోతు ఇలా ఇలా అడ్డుపెట్టి ఆటో కింద పడ్డాడు అనుకోండి, మీరేమంటారు? ఏమయ్యా ఆ మాత్రం చూసుకోలేవా ఏంటి, అలా వెళ్ళిపోయి పడిపోయేంటి అంటారు కదా. ఒక అజ్ఞాని పడిపోయాడు అనుకోండి, అది పెద్ద విశేషంగా మీరు చెప్పక్కర్లా. ఎంతటి మహాత్ములు కూడా మాయకి ఎలా పడిపోతుంటారో మీరు తెలుసుకున్నారనుకోండి, దానికి ఎంత శ్రద్ధ అవసరమో మీకు అర్థమవుతుంది. కాబట్టి అలాంటివి చెప్పేటప్పుడు ఏ కోటేశ్వరరావు లాంటి వాడో కామమునకు వశుడైనాడు, క్రోధమునకు వశుడైనాడు అని చెప్తే అది పెద్ద విశేషం ఏందండి, వాడు అలాంటి వాడే అంటారు. కాదు, ఒక మహాపురుషుడు అలా వశుడైనాడు అనుకోండి, అందుకే వాళ్ళు మహాత్ములు ఎవరు తమ జీవితంలో సంఘటనలు దాచరు, రాసేస్తారు. మహాత్మాగాంధీ గారు జీవితంలో ఆటోబయోగ్రఫీ రాసుకున్నప్పుడు చెప్పుకున్నారు, చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి 73 ఏట ఇప్పటికీ నన్ను ఆశ అప్పుడప్పుడు పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుందని చెప్పుకున్నారు. మహాత్ములు దాచరు. కనుక చూడండి, శివమహాపురాణం మీకు ఈ జ్ఞానాన్ని ఉపదేశించడానికి ఒక అద్భుతమైన ఘట్టాన్ని తీసుకొచ్చింది. తీసుకొచ్చి బోధ చేసేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభం చేస్తోంది. ఒకనొక సమయంలో నారద మహర్షి హిమవత్ పర్వతము యొక్క క్రింది భాగమునందు గంగానది ప్రవహించేటటువంటి ప్రాంతంలో పరమశివుడు ఎక్కడ కూర్చుని తపస్సు చేశాడో అటువంటి గుహలో కూర్చుని పరబ్రహ్మమును గూర్చి తపస్సు చేశాడు. తపస్సు చేస్తున్నప్పుడు ఇంద్రుడు మన్మధుణ్ణి పిలిచి ఒక మాట చెప్పాడు. తపస్సు చేస్తున్నాడా? తపస్సు అంటే భగవంతుని యందు మనస్సు లగ్నమై ఉండాలి. అది చంచలమవుతుందా లేదా పరీక్ష చేస్తుంటారు. కనుక నువ్వు వెళ్ళి వికారములను ఇంద్రియములకు చూపించి వశుడవుతాడేమో చూడమన్నారు. అంటూ ఇంద్రుడన్నాడు, హిమశైల గుహాయాం హి మునిస్తపతి నారద మనసోద్దిశ్య విశ్వేశం మహాసంయవమాన్ ధృఢ.
అడుగునయా మహాసంయమవాన్, సంయమి అయినటువంటి నారద మహర్షి తపస్సు చేస్తున్నాడు. మన్మథాను అక్కడికి వెళ్ళి ప్రలోభ పెట్టి ఆయన తపస్సు భగ్నమయ్యేటట్టుగా చూడు. అగ్నియందు తప్తమైతే కదండి బంగారానికి కాంతి. పరిస్థితులను తట్టుకుని నిలబడినప్పుడు కదండి వాడు బ్రహ్మర్షవడం. కాబట్టి ఆ తపస్సుకి విఘ్నం పెట్టడం, ఆ తపస్సు సిద్ధించడానికి బాగా పుటం పెట్టడమే నా దృష్టిలో. ఇప్పుడు మన్మధుడు వెళ్ళాడు, ఏదో ప్రయత్నం చేశాడు, ఆయన ఏం లొంగలేదు. నారద మహర్షి యొక్క తపస్సు సఫలీకృతమైంది. ఆ తపస్సు పూర్తి చేసి ఆయన బయటికి వచ్చారు. చిత్రం చూడండి, ఇంతసేపు అన్నిటినీ విడిచిపెట్టి ఒక గుహలో కూర్చొని పరబ్రహ్మానుసంధానం చేసి గొప్ప తపస్సు చేసినటువంటి నారద మహర్షి ఎక్కడికి వెళ్ళారు? ఎవరి గురించి తపస్సు చేశారో వారిని సాకారముగా చూడడానికి కైలాస పర్వతానికి వెళ్ళారు. వెళ్ళి ఏమని చెప్పాలి? ఈశ్వర, మీ అనుగ్రహం నా చేత తపింపచేసి తపస్సు నందు నాకు సాక్షాత్కరించి నాకు జ్ఞానభిక్ష పెట్టారని చెప్పాలి. కానీ ఆయన వెళ్ళన్నాడు, ఇది మాయ కమ్మడం అంటే ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. ఈశ్వర, హిమవత్పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి గుహలో కూర్చుని నేను తపస్సు చేశాను. మన్మధుడు వచ్చి నా మీద బాణాలు వేసే ప్రయత్నం చేశాడు, కానీ నేను ఆ మన్మథ బాణములను లెక్క పెట్టలేదు. కామమును జయించాను అంటే ఈశ్వరుడు చేసిన పని నేను చేశానని చెప్పుకోవడం, సోత్కర్ష. కాబట్టి నేను కామమును జయించాను, జయించి నేను తపస్సు యందు సిద్ధిని పొందాను అన్నారు. అంటే శంకరుడు నవ్వాడు. ఇక్కడ మీరు శివుడు చెప్పిన మాటని చాలా గట్టిగా పట్టుకోవాలి. ఆయన అన్నాడు, ఆ బాగుందయ్యా, చాలా చక్కటి మాట చెప్పావు, చాలా సంతోషం. కామున్నే జయించావా? మాటలా, కాముణ్ణి జయించడం అంటే జయించిన వాడికి తెలుస్తుంది, అందుకు కదా నాకు వచ్చి చెప్పావు. నేను సంతోషించాను, కానీ నారదా నీకొక్కటి చెప్తాను గుర్తుపెట్టుకో. అయిననొక మాట చెప్పెదా, మానసమున నుంపు దీని మరువకుమెపుడున్, మౌనీంద్ర వైకుంఠునితో నుడువకు నీ తపంబు తోరపు సిద్ధిన్. నాకు చెప్పావు కదా నేను కాముణ్ణి గెలిచానని, నీకు అలవాటు కదా వైకుంఠానికి కూడా వెళ్ళి నారాయణ దర్శనం చేస్తావు. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మమైన అన్ని రూపాలుగా చూడడంలో నీకు ఆనందం, అక్కడ మాత్రం ఇలా చెప్పకే, నా దగ్గర చెప్తే చెప్పావు అన్నాడు. ఏదో ఇలాగే చెప్తాడు ఈ పెద్ద ఆయన, ఏడు పెద్ద పట్టించుకునేది అనుకున్నాడు. గురువుల మాట తిరస్కరించడం అంటే ఇదే. అనుష్ఠానములోకి రాని విద్య, అది శ్రవణమునకు పనికొస్తుందంతే. సినిమా కథలు అయింది కదా, అనుష్ఠానంలో పెట్టినప్పుడు ఎందుకు ఇంకా వేదాంత విద్య? ఇప్పుడు ఆయన బయలుదేరి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఈయన దగ్గర నుంచి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్యలో తండ్రి గారు సృష్టికర్త దగ్గరికి వెళ్ళాడు. ఎవరు అసలు కాముణ్ణి గెలిచాడో ఆయన దగ్గరికి వెళ్ళి నీతో నేను ఈక్వల్ స్టేటస్ పొందానని చెప్పడం సంతోషం. అందుకని ముందు శివుడి దగ్గరికి వెళ్ళాడు, తర్వాత నాన్నగారికి చెప్దాను లేని తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు. ఈ మాట నువ్వు శ్రీమన్నారాయణుడికి చెప్పకేం వైకుంఠంలో, అన్నదాన్న అసలు లక్ష్యమే పెట్టలేదు. అందుకని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఈ మాట అడగలేదు. ఎందుకండి శివుడు ఇలా అన్నాడు అని అడగలేదు. అడగకుండా వెళ్ళి మళ్ళీ ఇదే చెప్పాడు బ్రహ్మగారి దగ్గర, నాన్నగారు నాన్నగారు నేను తపస్సు చేశానండి, మన్మధుడు వచ్చి బాణాలు వేశాడండి, అయినా నేను చెల్లించలేదండి, కాముణ్ణి గెలిచాను, తపస్సు ఎందు సిద్ధిని పొందాను అన్నాడు. అంటే బ్రహ్మగారు అన్నాడు, ఊరే నాన్న అలా అనకూడదురా, నేను నీకో మాట చెప్తాను విను. మున్నట శంకరుండు తపముల్ ఒనరించుచున్న మన్మధుండన్ నిటలాక్షు గెల్వచని అంతము చెందే తదీయ దేవి ఆ పన్నగ భూషణం కొలిచి భర్త ననుంగునిగాగనుందే ఆ పుణ్యపు భూమి శాంకర విభూతి జయించితి నీవు కాముని. నువ్వు ఎక్కడ కూర్చుని తపస్సు చేశావో అక్కడ ఇతపూర్వం పరమశివుడు కూర్చుని తపస్సు చేశాడు. అక్కడికి మన్మధుడు వస్తే ఆయన మూడవ కంటి మంట చేత మన్మధుణ్ణి కాల్చేశాడు, మన్మధుడు బూడిదైపోయాడు. రతీదేవి ప్రార్థిస్తే వేరొక రూపంతో నీ భర్త నీకు కనపడతాడని వరమిచ్చాడు. ఆ ప్రాంతంలో మన్మథ బాణములు పనిచెయ్యకపోవడానికి కారణం ఇతపూర్వం శంకరుడు తపస్సు చేయడం. అక్కడికెళ్ళి కూర్చుని నువ్వు తపస్సు చేసి నేను గెలిచానంటావేమిటి? అలా చెప్పకూడదు, తప్పది. అందుకని నేను కాముణ్ణి గెలిచాను అనకు, నువ్వు కాముణ్ణి గెలవడానికి కారణము ఇతపూర్వం ఈశ్వరుడు అక్కడ తపించుట, అది శివప్రజ్ఞ, నీ ప్రజ్ఞ కాదు, నువ్వు అలా అనకు అన్న. అంటే మనం ఏదైనా సాధిస్తే ఇది ఈశ్వరానుగ్రహము చేత సాధింపబడినది అనాలి. అంతేకాని నారదుడు తప్పు చేశాడని మనం ఇంటికి వెళ్ళిపోతే ఇంకెందుకు, ఆయనకి తీర్పు చెప్పడానికి మనం అక్కర్లేదు. మనం కూడా ఏదైనా సాధించినప్పుడు ఇది ఈశ్వరానుగ్రహముతో సాధింపబడినది అన్నమాట మాత్రమే వాడాలి తప్ప మన యందు నిక్షేపించుకోకూడదని.
బ్రహ్మగారు ఈ మాట చెప్తే ఏమిటో నాన్నగారు కూడా ఇలాంటి మాటలన్నీ చెప్తారు, శంకరుడు తపస్సు చేస్తే మాత్రం నా మీద బాణాలు ఇస్తే నేను తట్టుకున్నానా లేదా, ఆయన చెప్పద్దని చెప్పాడు విష్ణుమూర్తికి చెప్పకి ఈ మాట అన్నాడు. ఎందుకని మీరు బాగా గుర్తించాలి, శాంభవీ మాయా వైష్ణవ మాయా అని రెండు మాటలు వాడతారు. పరమశివుడి భార్యగా శాంభవి ఏ మాయ స్వరూపంతో ఉంటుందో అదే వైష్ణవ మాయగా ఉంటుంది పురుషస్వరూపంతో ఉంటే. నువ్వు ఈ మాటలు చెప్తే నీకు బాగా అనుభవంలోకి వచ్చేటట్టు ఒకసారి దింపి పైకెత్తుతాడు, బాగా అనుభవంలోకి వస్తుంది, కొత్త కథ వస్తుంది, ఎందుకు వచ్చింది అక్కడ చెప్పకని చెప్పాడు. ఆయన పెద్ద ఆయన పెద్ద బుద్ధితో చెప్పాడు, వినాలి కదా ఆయన. ఆయనకి మాయలో దిగి ఓసారి తొట్టుపడ్డమే బాగా నచ్చింది. మన బుద్ధి నారదుడి మీద పెట్టి చెప్పకూడదు, ఆయన మహానుభావుడు, నారదుడంటేనే జ్ఞానం, అంతటి వాడికి తప్పలేదు మాయ. ఇప్పుడు ఆయన వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠానికి వెళ్ళి గబగబా ఎదురొచ్చి, ఏమిటి నారదా ఈ మధ్య కనపట్టలేదు అని ఎదురొచ్చాడు నారాయణుడు. ఎదురొస్తే ఏం చెప్పమంటారు, స్వామి నేను తపస్సు చేశాను, మన్మధుడు వచ్చి నా మీద బాణాలు వేశాడు, నేను చెల్లించలేదు, నేను తపస్సునందు సిద్ధి పొందానన్నాడు. అయిపోయింది, చెప్పద్దన్న చోట చెప్పేశాడు. అనకరా అన్నమాట అనేశాడు. ఏమొచ్చింది ఇప్పుడు దానివల్ల, నేను వెంకటాచలంలో దర్శనం మూడు మాటలు చేశానండి, ఈ లైన్లోంచి వెళ్తున్నప్పుడు బయటకు వచ్చేసే లైన్లోంచి లోపలికి పంపించే లైన్లోకి దిగిపోయి రెండు మాటలు దర్శనం చేసుకున్నాను అన్నారనుకోండి, అది పాపమా పుణ్యమా మీరు ఆలోచించండి. ఈశ్వరుణ్ణి దొంగచాటుగా మీకు ఆ టిక్కెట్టు మీద ఒక్కసారి చూసిరా, మీకు ఎంత దర్శనం లభ్యమైతే కోట్ల జన్మలు తపించిన వాళ్ళకి దొరకని ఈశ్వరుడు నాకు ఈ మాత్రం లభించాడని సంతోషంగా బయటకు వస్తే కృతార్థత. దొంగతనంగా దూరిపోయి రెండో మాట ఎళ్ళొస్తే నాకు మీకు తెలియదేమో, ఈశ్వరుడికి తెలియదండి వెంకటేశ్వరుడికి, అంటే దొంగతనంగా రెండో మాట వచ్చావనను చూడ్డానికి అని దానికి తగిన ఫలితం ఆయన ఇస్తే ఏమవుతావు, ఎందుకు వచ్చినల్లది ఇది. ఇవే అక్కర్లేని పనులు చెయ్యొద్దన్న పనులు చేయడం అంటే ఇలాగే ఉంటాయి. కాబట్టి ఆయనకి చెప్తే ఆయన వెంటనే అన్నాడు, అప్పప్ప ఎంత గొప్ప పనో, ఏది మళ్ళీ చెప్పు. నేనండి తపస్సు చేసి మన్మధబాణాలు పడితే లొంగకుండా సిద్ధి పొందాను. అబ్బా ఎంత గొప్ప విషయమయ్యా నారదా, ఎంత సంతోషంగా ఉందో నాకు, ఎవరు చేయగలరాయా ఈ పని, శివుడు చేశాడు నువ్వు చేశావు. ఆయనకి అర్థమైపోయింది, ఓహో అంటే ఇప్పుడు ఈయనకి బాగా పుఠం పెట్టి జ్ఞానము లోపల నిలబడేటట్టుగా చెయ్యవలసిన అవసరం ఏర్పడింది. అంతేకాని ఆయన్ని చిన్నబుచ్చడం కాదు, తొట్టు పడకుండా నిలబెట్టాలి మనమైతే ఇప్పుడు. కాబట్టి చాలా సంతోషమోయ్ అని కౌగిలించుకుని వెళ్ళిరా అన్నాడు. ఇప్పుడు మాయ ప్రారంభం అయిపోయినట్టే కదండి, అది నడిపిస్తుంది ఎటు వెళ్ళాలో. ఈయన బయలుదేరి వెడుతున్నాడు. వెడుతూ వెడుతూ ఒక రాజ్యంలోకి వెళ్ళాడు. ఆ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు పేరు శీలనిధి, ఆయన కుమార్తె పేరు శ్రీమతి. వెళ్ళి ఆ శీలనిధి అనబడేటటువంటి రాజు యొక్క అంతఃపురంలోకి వెళ్ళాడు. మహానుభావుడు నారదుడు వచ్చాడన్నాడు, స్వాగతం చెప్పారు, పాదములు కడిగారు, తీసుకొచ్చారు, కూర్చోపెట్టారు, వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చారు, అమ్మాయినికి నమస్కారం చెయ్యమ్మా అన్నారు. ఆ పిల్ల నమస్కారం చేసింది, మా పిల్లకి ఎటువంటి వరుడు వస్తాడో చెప్పండి అన్నారు. ఆ పిల్ల యొక్క చెయ్యి చూసి త్రికాలవేది నారదుడంటే తెలియందే ఉందండి. ఆయన అన్నాడు, లక్ష్మీదేవికి భర్త ఎవడో, ఎవడు సర్వవ్యాపకుడో, ఎవడు నిరంతరము లోకము చేత పూజింపబడుతుంటాడో, ఎవడు మహానుభావుడో, అటువంటి శ్రీ మహావిష్ణువుకు ఈమె ఇల్లాలవుతుంది అన్నాడు. అక్కడ వరకు బాగా చెప్పాడు. కానీ ఆమెని చూడగానే కామాన్ని కదా గెలిచానన్నాడు, ఈవిడ నా ఇల్లాలైతే ఎంత బాగుండో అనిపించాడు. కానీ ఆవిడ జాతకంలో ఏముంది, శ్రీ మహావిష్ణువు భర్త అవుతారని ఉంది. ఈ అమ్మాయికి పెళ్ళి ఎలా చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాడు. రేపు స్వయంవరం పెట్టామండి, స్వయంవరంలో ఈమె వరమాల వేస్తుంది, అంటే విష్ణువు సాకారుడై వస్తాడు ఈ సభలోకి. ఇప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి వైకుంఠానికి వెళ్ళాడు. వెళ్ళి అయ్యా ఎవరికైనా చెప్పుకుంటే కొంచెం సిగ్గుచేటుగా ఉంటుంది, నా మనస్సు ఆ శ్రీమతిని పెళ్లి చేసుకోవాలి అని ఉవ్విళ్ళు ఊరిపోతోంది, ఆమె నాకు దక్కకపోతే మన్మధమానముల చేత చచ్చిపోతాను. ఎవరండి ఇంతకుముందు వచ్చి చెప్పినప్పుడు ఏం చెప్పాడు, మన్మధబాణములను గెలిచి తపస్సునందు సిద్ధి పొందానని చెప్పినవాడు వెనక్కి తిరిగి వెంటనే వచ్చి చెప్తున్నాడు ఇది మాయా అంటే. చూడండి, ఆమె నా ఇల్లాలు కాకపోతే నేను మన్మధబాణములకు చచ్చిపోతాను, నన్ను బతికించవయ్యా, నేను బతకాలంటే నీ రూపం నాకు రావాలి, నీ రూపం నాకు వస్తే ఆమె నా మెళ్ళో మాల వేస్తుంది, అప్పుడు పెళ్లి చేసుకుంటాను, అందుకని నీ రూపం నాకు ఇవ్వా అని అడిగాడు. అడిగితే ఆయన మహానుభావుడు శ్రీ మహావిష్ణువు, ఆయన ఎంత చమత్కారం చేశాడో చూడండి.
హరియసగన్మునిక మనోహరమగు తన మేని రూపు నర్రు వరకు బైహరి శిరసున్ కూరిచే. ఇది అరయక ముని కూరుచుండె అచట మురియుచున్. హరి శరీరాన్ని ఇచ్చాడు, హరి శిరస్సుని ఇచ్చాడు. హరి అంటే రెండు అర్థాలు. హరి అంటే పాపములను హరించే శ్రీ మహావిష్ణువు, హరి అంటే కోతి. హరి శరీరాన్ని కింద వరకు ఇచ్చాడు, కోతి తలకాయని పైనిచ్చాడు. నువ్వు హరి రూపాన్ని కదా అడిగావు, హరి రూపాన్ని ఇచ్చానన్నాడు. మాట తప్పనట్టు, ఆయనంత తెలివైనవాడు చూడండి. ఈయనకేం కనపడుతుంది? ఇలా చూసుకున్నాడు. శ్రీ మహావిష్ణువు చేతులు, శ్రీ మహావిష్ణువు రంగు, శ్రీ మహావిష్ణువు కౌస్తుభం, ఆ వనమాల, ఆ పట్టుపంచ, ఆ కుర్చీళ్ళు అన్ని శ్రీ మహావిష్ణువు. తన ముఖం తనకు కనపడదుగా. అద్దంలో చూసుకోవడానికి శ్రీమతి దగ్గరికి వెళ్ళిపోవాలి ముందు, స్వయంవరం అయిపోతే. అందుకని గబగబా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ స్వయంవరంలో ఒక ఆసనం మీద కూర్చున్నాడు. ఇద్దరు రుద్రపార్షదులు అటు ఇటు కూర్చున్నారు. వాళ్ళు అన్నారు, వీడెవడరా, శ్రీ మహావిష్ణువులా పంచకట్టుకున్నాడు, మాలలు వేసుకున్నాడు, ఇటు ఆ కౌస్తుభం పెట్టుకున్నట్టు అలా పెట్టుకున్నాడు, ఆ వనమాల వేసుకున్నట్టు వేసుకున్నాడు, పైన కోతి మొహం, వీడిని ఎవరు పెళ్లి చేసి ఎలా శ్రీమతి మాల వేస్తుంది, ఇటు ఇలా వచ్చాడేమిటి అంటున్నారు. ఆయనకి ఎంతసేపు యామని వినిపిస్తోందంటే నా మెళ్ళో మాల వేసేస్తుందని కుళ్ళిపోయి వీళ్ళు ఇలా అనుకుంటున్నారనుకుంటున్నాడు. ఆ శ్రీమతి దండ పట్టుకుని దగ్గరికి వచ్చింది. తీరా దండ పట్టుకుని దగ్గరికి వచ్చేటప్పటికి కాళిదాస మహాకవి వర్ణిస్తారులేండి, ఆ ఇందుమతీదేవి దండ పట్టుకుని ఎవరి దగ్గరికి వెడితే వాళ్ళకి పగటి పూటలా అనిపించింది. ఎందుకంటే ఆవిడ యొక్క వెలుతురులో వాళ్ళు ప్రకాశించారు. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్ళేటప్పటికి ఆవిడ వెళ్ళిపోయింది, వీళ్ళు చీకట్లో ఉండిపోయేవారు. నాకు కొన్ని కొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి. నిన్న నేను ఇంట్లోకి వెళ్ళేటప్పటికి కరెంటు పై చీకటిగా ఉంది. మా అమ్మాయి ఒక ఛార్జింగ్ లైట్ పట్టుకుని వచ్చి ఆ వెలుతురులో, నాన్నగారండి మిమ్మల్ని నేను వెలుతురులోకి తీసుకొస్తున్నాను అండి. చాలా గొప్ప మాట అమ్మా అన్నాను. అంటే ద్వంద్వార్థములతో మాట్లాడింది. చాలా సంతోషం తల్లి, ఫోన్లే, నా కూతురి చేత నేను వెలుగులోకి వచ్చినా చాలా గొప్పవాడినే కదా. అందుచేత ఆయన అలా ఆ శ్రీమతి దగ్గరికి వచ్చింది. దగ్గరకు వస్తే ఆ నాకే మాల వేస్తుంది అని సంతోషపడిపోయాడు ఆయన. ఆ పాపం నా శిరస్సు అందదేమో అని కొంచెం వంచాడు. ఆవిడ ఇలా చూసి భృకుటి ముక్కులించి, ఇటు కోతి శిరస్సు ఏమిటి, రూపం ఏమిటి అనుకుని వెళ్ళిపోయాడు. ఈలోగా రావలసిన శ్రీహరి రాజకుమారుడి వేషంలో వచ్చాడు. ఆవిడ గుర్తుపట్టింది, మాల తీసుకెళ్ళి శ్రీమన్నారాయణుడి మెడలో వేసేసింది. ఈవిడిని తీసుకుని ఆయన చక్కబోయాడు వైకుంఠానికి. ఈయనకి ఎక్కడ లేని బాధ కలిగింది. ఈలోగా పక్కనున్న రుద్రపార్షదులు ఇద్దరు అన్నారు, ఏమయ్యా నీకు ముందే చెప్పాము, కోతి మొహం వేసుకుని సభలోకి వచ్చావేమిటయ్యా అని, నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారనుకున్నావయ్యా అన్నారు. అనేటప్పటికీ వాళ్ళిద్దరికీ కూడా మీరు రాక్షస యోనుల యందు జన్మించదరుగాక అని చెప్పించాడు. తప్పెవరిది? ఒప్పు చెప్పిన వాళ్ళెవరు? ఒప్పు చెప్పిన వాడికి తపఫలితంతో శాపం ఇచ్చాడు. మాయా ప్రభావము కామక్రోధముల యందు ఎలా తిప్పుతుందో చూడండి. శపిస్తే వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నారు? ఇదంతా శివేచ్ఛ అని వాళ్ళు నమ్మారు. ఇది పరమభక్తి. వాళ్ళకి ఆ కష్టమే వచ్చినా ఇది కూడా ఈశ్వర శాసనమే అనుకున్నారు. వాళ్ళుట వారులు జ్ఞానధనము చేకూరిన వారౌటమదిని కుందకయే శివేచ్ఛారీతి నడచునని అన్నారదునిన్ దూరరైరి నడచి రెచటికో. వాళ్ళు ఇదేమిటయ్యా మమ్మల్ని ఇలా చెప్పించావు, నువ్వు కోతి మొహం పెట్టుకుని వచ్చే అని చెప్పి తిరిగి చెప్పించకుండా ఇది కూడా శివేచ్ఛే అని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు మహాజ్ఞానులు. ఇప్పుడు ఈయన గబగబ గబగబ మళ్ళీ వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠానికి వెళ్ళి ఎంత పనిచేశావయ్యా శ్రీమన్నారాయణ, నీ రూపం నాకు ఇమ్మని అడిగాను, హరి రూపం ఇమ్మని అడిగితే హరి రూపం శిరస్సు, కోతి శిరస్సు పెట్టావు, దానివల్ల శ్రీమతిని నువ్వు పెళ్లి చేసుకున్నావు, నాకు కాకుండా చేశావు, నన్ను ఎంత అవమానాలు పాలు చేశావు, ఇది రేపు పొద్దున శివపురాణంలోకి ఎక్కేస్తుంది, ఓ చేతకానికి కొట్టేశారా చెప్పడం మొదలెట్టేస్తాడు, నా బతుకు బజార్లో పెట్టేశావు, నిన్ను వచ్చి అడిగినందుకు, ఎంత రహస్యంగా అడిగాను, దానికి ఎంత కథ సృష్టించావు, చూడు నా కడుపు ఎంత మండిపోతుందో, మరియున్ వానర ముఖమును సరి అని నాకిచ్చినట్టి చందమునకు వానరులే శరణం బౌదురు నరుడవు నీ వగుచు వగగ నంగల అవని. నీవు ఒకనొక నాడు నరుడవై పుట్టి అందచందాలు కలిగిన భార్య దూరమైపోతే అరణ్యంలో పడి ఏడిస్తే ఈ కోతి ముఖం ఉన్నవాళ్లే వచ్చి సహాయం చేసి నీ భార్యతో నిన్ను కలుపుతారు, నిన్ను శపిస్తున్నానన్నాడు. మహానుభావుడు కనుక శ్రీమన్నారాయణుడు, దాన్ని కూడా లోకానికి ధర్మ మార్గం నేర్పడానికి రామావతారమునందు సీతావియోగంగా తీసుకున్నారు. ఇప్పుడు ఈ శాపవచనాన్ని కూడా విడిచిపెట్టేశాడు, ఇద్దరిని శపించేశాడు, భగవంతుణ్ణే శపించాడు,
రుద్రపార్షదుల్ని శపించాడు, కామమునకు వశుడయ్యాడు. ఇప్పుడు స్వస్థత కలిగింది. ఏమిటి నేను పొందింది అనుకున్నాడు. చిచ్చి చిచ్చి, ఎక్కడి నా జన్మ, ఎక్కడి తపస్సు, ఎక్కడి మహతి? ఆనాడు శంకరుడు చెప్పాడు, నేను గిలిచానని అనకు, అనద్దు, ప్రత్యేకించి వైకుంఠంలో ఈ మాట చెప్పకు సుమా అని చెప్పాడు ఆయన. అక్కడే చెప్పాను. కాబట్టి శివవాక్కు గురువాక్కు, ఏది అనకురా, ఏదైనా ఈశ్వరుడు ఇచ్చాడను నీకు ఇబ్బంది ఉండదు. అంటే వీడు ఏదైనా సాధించేటప్పటికి నాది అంటాడు, ఏదైనా పోయేటప్పటికి దిక్కుమాల దేవుడు ఏం చేశాడు నాకంటాడు. రెండూ పాపకర్మలే. కాబట్టి ఇప్పుడు ఆ మాయ తొలగింది. ఇప్పుడు శ్రీమన్నారాయణుడిని చూసి అన్నాడు, ఎట్లు మహాత్మా, నిన్ను శపించిన దోషము నాకు బాయు, నీ వెట్లు భరించి ఎందగల వీచెడు తాపసి ఏవయైన ఈ తిట్లు సహింపరానివిక, తీండ్రపుటల్కను ముక్క ముక్క ఎవునట్లుగా నన్ను చెండదగు, అండజకేతన చక్రధారచేన్ యుక్తాయుక్త విచక్షణ మరిచి నేను మాట్లాడినటువంటి మాటలకి నా యొక్క నాలుకని ముక్కలు ముక్కలుగా కత్తిరించేయాలి. ఎంత మాత్రము ఇంకా జాగు చెయ్యకుండా మహానుభావ, అండచకేతన అంటే గుడ్డులోంచి పైకొచ్చినటువంటి గరుత్మంతుడు, నీ యొక్క ధ్వజమునకు చిహ్నముగా కలిగినటువంటి వాడా మహానుభావ, నీ చక్రధారల చేత నా నాలుకని ముక్కలు ముక్కలుగా కత్తిరించేవయా, అప్పుడు కానీ నేను చేసిన పాపం పోదని కన్నీటి ధారలతో ఆయన పాదాలని అభిషేకించి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. నారదుడు కాబట్టి అంత తొందరగా మళ్ళీ స్వస్థితిని పొందగలిగాడు. మనం కొన్ని కోట్ల కోట్ల జన్మలు తిరుగుతుంటాం. మీరు చూడండి, రామాయణంలో సీతావియోగానికి కారణమైంది ఒక రజకుడి మాట. అదే రజకుడు మళ్ళీ ద్వాపర యుగంలో రజకుడిగా వచ్చాడు. కృష్ణ భగవానుడు వెళ్ళి 4 చీరలు ఇవ్వయా, పంచెలు ఇవ్వయా కట్టుకుంటానన్నాడు. ఎట్టట్రా మనుజేంద్ర చెలమలు మీకియ్యంబాడియే, మిరలుం కట్టంబోలుదురే, పయోఘృతది క్షీరంబులన్ మెక్కి ఇట్లాడంజనుగాక, గొల్లలకు మీకి భంగి నోరాడిడిన్ కట్టా ప్రణంబులు కొలుపోయదుసు మీ కంసోద్ధతిన్ బలక. ఆయన 4 పంచెలు ఇవ్వరా అంటే వీడు ఇన్ని మాటలు మాట్లాడాడు. ఎట్టట్రా, ఏంట్రా, నీకు రాజుగారి బట్టలు కావలసి వచ్చాయా, బాగా నందవ్రజంలో పాలు వెన్న తిని ఒళ్ళు కొవ్విందా, నీకు రాజు పంచెలు కావాలా, పంచ కట్టుకోవడం కాదురా, ఈ మాట తెలిస్తే కంసప్రభువుకి ఏమవుతావు తెలుసా, ముక్కలైపోతావు అన్నాడు. అంటే కృష్ణ భగవానుడు అన్నాడు, అన్నయ్యా ఇంకొక అవకాశం ఇచ్చి చూశా, సరేనని ఒక పంచ ఇస్తే చేసిన పాపం తీసేద్దామని చూశా, యుగం మారిపోయినా వీడి బుద్ధి మారలా, ఈ తల ఇక మామూలుగా పనికిరాదు, నీ గుద్దొక్కటి గుద్ది 1000 వ్రక్కలు చేయన్నాయా శిరస్సును అన్నాడు. ఒక్క గుద్దు గుద్ది 1000 ముక్కలు చేశారు. నోటి మాట సంస్కారంగా ఉండాలి. మాట సంస్కారంగా ఉండడం మొదట నేర్చుకుంటే చాలా తప్పులు దిద్దబడిపోతాయి. అందుకే శివుడు చెప్పింది ఈ మాట వైకుంఠంలో చెప్పకు, నీవు ఏది చేసినా ఈశ్వర ప్రజ్ఞకి ముడిపెట్టు. నీ కొడుక్కు ర్యాంక్ వచ్చింది, ఈశ్వరానుగ్రహం అండి. మా అబ్బాయికు ర్యాంక్ వచ్చింది, నువ్వు మంచి పంచ కట్టుకున్నావు, ఈశ్వరానుగ్రహం అండి. ఓ పంచ కట్టుకున్నాను, నువ్వు ఒక ఉపన్యాసం చెప్పగలిగావు, అది పరమేశ్వరానుగ్రహం అండి. నా చేత ఒక ఉపన్యాసం చెప్పించాడు, ఈశ్వరానుగ్రహం అండి, నేను శివ మహాపురాణం వినగలిగాను అను. నేనన్న మాట అన్నావా, ఇబ్బందిలోకి వెళ్ళిపోతావు. ఇది అనకు. మొదట దిద్దుకోవలసినది వాక్కు దిద్దుకో. రజోగుణ తమోగుణ భూయిష్టమైన వాక్కులు మాట్లాడకు, అవి నీ సంస్కారం అయిపోతాయి. ఈ సంస్కారము నిన్ను జన్మ జన్మాంతరములు తిప్పుతుంది. నారదుడు కాబట్టి మహానుభావుడు గంటలో సర్దుకున్నాడు. మనం ఎంతటి వాళ్ళం, మాయ ఎంత గొప్పదో చూడండి. ఇది మహేశ్వర శక్తి. ఈ మాయ ఎలా తొలగుతుంది అంటే దీనికి ఒక్కటే లక్షణం, ఆ మాయయే అమ్మవారి స్వరూపం. మీరు గట్టిగా ఆవిడ పాదాలు పట్టుకున్నారనుకోండి, పట్టుకుంటే ఆవిడే మిమ్మల్ని దగ్గరికి తీసుకుని, అందుకే చేతిలో పాశం పట్టుకుని ఉంటుంది. ఈశ్వర భక్తిని మీకిచ్చి మీ చేత ఈశ్వర సేవ చేయించి ఈశ్వరుడిలో మిమ్మల్ని ఆవిడే కలుపుతుంది, ఆవిడే ఆ పనినంతటినీ తీసుకుంటుంది. ఇది చిత్రంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే తరచుగా చెప్తూ ఉంటాను నేను, నేను అలా వెడుతూ ఉంటే రోడ్డు మీద ఒక దొంగ పరిగెత్తుకుంటూ కత్తి పట్టుకుని నా వెనక వచ్చాడు అనుకోండి, నేను పరిగెడుతుంటాను, దొంగ కత్తి పట్టుకుని నా వెంట పరిగెడుతుంటాడు, నేను ముందు పరిగెడతాను, నా వెనక దొంగ పరిగెడుతుంటాడు. పరిగెడుతూ పరిగెడుతూ ఉండగా దొంగ రాయి తన్నుకుని పడిపోయి కత్తి అంత దూరంలో పడిపోయింది అనుకోండి, ఇప్పుడు నేను నిజానికి దొంగని ఏం చేయగలిగిన ధైర్యం నాకేం లేదు,
కానీ కత్తి తీసుకుని ఇలా నిలబడ్డాను నేను. దొంగ పరిగెడుతున్నాడు ఇప్పుడు. ఎందుకు పరిగెడుతున్నాడే? దొంగ చేతి కత్తి నా చేతిలోకి వచ్చింది. ఇన్నాళ్ళు మిమ్మల్ని తిప్పిన కామం, ఆ కామపాశాలు అమ్మవారి పాదాలు పట్టుకుంటే భక్తి పాశాలుగా మారిపోయాయి. ఈ మార్పుకి మీరు అమ్మవారి పాదాలు పట్టుకుంటే చాలు, ఆవిడ మాయాశక్తి ఇటు తిప్పిన ఆవిడ అటు తిప్పేస్తుంది, మాయాపాశాన్ని భక్తిపాశం చేసేస్తుంది, లోకమునందు తిరిగిన పంచతన్మాత్రల్ని ఈశ్వరుడి వైపుకి తిప్పేస్తుంది, తిప్పేసి ఈశ్వరుల్లో కలిపేస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు మాయా అన్న అవనికని పైకెత్తి శివుడితో కలుపుతుంది. ఇది మహేశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గం. ఆ మార్గమునకు మొట్టమొదటి పొరపాటు వాక్కునందు కలుగుతుంటుంది. ఈ వాక్కునందు అలా చెయ్యకు, ఈశ్వర ప్రజ్ఞని గుర్తెరుగు, ఈశ్వరానుగ్రహాన్ని గుర్తెరుగు. ఇది మనకి బోధ చెయ్యడం ఈ మహేశ్వరనామమును. మహేశ్వరనామాన్ని అడ్డుపెట్టి మనకి నేర్పింది. ఇదే పరమశివుణ్ణి పక్కనే ఒక చిత్రమైన నామంతో పిలుస్తారు, శంభుః అని పిలుస్తారు. శంభుః అంటే ఏమిటో తెలుసా అండి? శం అంటే నిరతిశయమైనటువంటి సుఖము లేదా సుఖము. భావయతి కల్పించువాడు. మీరు చూడండి, ఒక వస్తువు ఉంటుంది, ఆ వస్తువు యొక్క సుఖానుభూతిని మీరు ఎప్పుడు పొందుతారు? ఒక వస్తువు యొక్క సుఖానుభూతిని మీరు ఎప్పుడు పొందగలరు అంటే ఆ వస్తువు మీ చేత అనుభవింపబడినప్పుడు. ఉదాహరణకి నాకు ఒక లడ్డు అంటే చాలా ఇష్టం అనుకోండి, ఆ లడ్డూని తీసుకొచ్చి మీరు ఇలా చూపించి, కోటేశ్వరారు మీకోసమే తెచ్చాం ఈ లడ్డు అన్నారనుకోండి, నేను ఆ లడ్డూని ఇలా చూసి ఆ నా కోరిక తీరిపోయి అంటానా? అనను. మీకోసమే అన్నా చేతిలో పెట్టారు చాలా బాగుంది అని ఇలా పెట్టుకుని తినబోతాను, తినకండి తినకండి తినకండి, మీకు ఈ లడ్డు ఎందుకు తెచ్చానో మీకు శుభవార్త చెప్పాలి, అది చెప్పాక తిందురు కానీ ఇప్పుడు నా కోరిక తీరిపోయిందా? తీరలేదు. ఆయన శుభవార్త చెప్పబోతుంటే సెల్ ఫోన్ మోగింది, ఉండండి 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 చెప్తాను అని అక్కడికి వెళ్ళి గంటసేపు మాట్లాడుతున్నాడు, లడ్డు ఇలాగే ఉంది నేను ఇలాగే ఉన్నాను, తీరిందా? తీరలేదు. ఆయన తర్వాత వచ్చి ఏదో చెప్పాడు, చెప్పి ఇప్పుడు తినండి అన్నాడు. ఇప్పుడు నేను దాన్ని తీసి ఇలా నాలుక మీద పెట్టుకుని అలా పడేశాను, గభాలన కంట్లో ఏదో పడి ఇలా అన్నాను, అది కింద పడింది. తీరిందా నా కోరిక? తీరలేదు. నాలుక మీద పడింది రెండో ముక్క, హమ్మయ్యా అన్నాను, ఇప్పుడు నా కోరిక తీరింది కదండి. వస్తువు ఉండడానికి అది మీ అనుభూతిగా మారడానికి మధ్యలో చాలా తేడా ఉంటుంది. ఈ శక్తి మీ యందు నిలబెట్టేవాడు ఈశ్వరుడు. అందుకే ద్రాపే అంధస్సస్పతే దరిద్రం నీలలోహిత అంటుంది రుద్రాక్షే. సుఖమునకు కావలసిన వస్తువు ఉండడం వేరు, సుఖముగా బ్రతకడం వేరు. ఒకడు కోటీశ్వరుడు ఉంటాడు, కానీ వాడు నిన్న రాత్రి మిగిలిపోయినటువంటి చద్యన్నాన్ని ఇవాళ మధ్యాహ్నం పులిసిపోయిన పెరుగుతో తింటాడు. కేవలం సుఖానుభవం కాదు, లోకములు మూడు రకాలుగా ఉంటాయి. ఒక లోకము కేవలము సుఖాలు అనుభవించడానికే ఉంటుంది, స్వర్గాది లోకములు, అక్కడ దుఃఖము యొక్క స్పర్శ ఉండదు, సుఖాలు అనుభవిస్తారు. ఇంకొక లోకం ఉంటుంది, అక్కడ సుఖం అన్నది ఉండదు, ఎప్పుడు ఏడుపులు, పెడబబ్బలు, కేకలు, అరుపులు, భయంకరంగా ఉంటుంది, అది నరకం. సుఖం దుఃఖం రెండు ఉంటాయి. ఓ రోజున తప్పట్లు కొట్టేస్తూ పొంగిపోతూ నేనే నేనే అంటుంటాడు, ఇంకో రోజున కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటాడు, అదే భూలోకం. ఇక్కడ కొన్నాళ్ళు సుఖం, కొన్నాళ్ళు దుఃఖం. పొద్దున్న 10 సంతోషంగా ఉంటాడు, సాయంకాలం 4 ఏడుస్తూ ఉంటాడు, సుఖం దుఃఖం రెండు అనుభవిస్తూ ఉంటాడు. సుఖ దుఃఖములు రెండూ ఉన్న భూలోకమునందు మీరున్నారు. ఇక్కడి నుంచి బాగా గుర్తుపెట్టుకోండి, మీకు రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి, పూర్ణ దుఃఖమును కలిగిన లోకంలో కన్నా వెళ్ళచ్చు, పూర్తి సుఖం కలిగిన లోకంలో కన్నా వెళ్ళచ్చు. సుఖ దుఃఖాలు కలిగిన లోకంలోకి ఇంకా మీకు టికెట్ లేదు. అంటే మళ్ళీ ఎందుకండి ఇందులోకి? కాబట్టి ఒంటి మీద కొరడాలతో కొట్టేస్తూ, మరిగిపోయిన నూనెలో ముంచేస్తూ, ఏదో చీవు నెత్తురు నదుల్లో ముంచేస్తూ అది కావాలా? హాయిగా సంతోషంగా పెద్దలతో కూర్చుని ఏదో ఆనందంగా ఉండడం, అమృతం తాగడం ఇలాంటివి కావాలా? అంటే లౌకికంగా కోరుకుంటే పోని స్వర్గం కోరుకోండి, నరకానికి ఎడదాం అనుకోకూడదంటే మీకు ఒక లక్షణం ఉండాలి వెంటనే, మీకోటి కావాలి. ఏమిటి కావాలి? పాపము చేయకుండా ఉండుట. పాపం చేస్తే కదా నరకం, కాబట్టి పాపం చెయ్యకూడదు. ఇది సంభావయతి, మంచి భావములు ఇచ్చుట. ఇది ఎలా వస్తుంది అన్నారు శాస్త్రంలో, ఇది ఎలా కలుగుతుందండి అన్నారు. దీనికి ఒక ప్రతిబంధకం ఉందండి, అంత తేలిక కాదు. శివ మహాపురాణం మీ జీవితాన్ని కరెక్ట్ చేస్తుంది. మీరు చూడండి, ఒక తేలిక మాట, ఒక వెలితి మాట ఒకటి మనం మాట్లాడతాం. కోటేశ్వరారు చతుర్ముఖ బ్రహ్మగారు మీ లలాటం మీద రాసేశాడండి రామాయణం చెప్పు, భాగవతం చెప్పు, శివపురాణం చెప్పని చెప్పేస్తారు మీరు.
మా లలాటం మీద రాసేశాడు చీకటి పడేటప్పటికీ మాకు ఎటో లాగేస్తుంది మనస్సు వెళ్ళిపోమ్మని, అందుకని మేము రామ్ పురాణానికి అంటాడు ఒకడు. అది తప్పు, అలా ఉండమని చెప్పలేదు శాస్త్రం. తిలకధారణము అన్న మాట ఎందుకు ఇచ్చారో తెలుసా అండి? మీ యొక్క ఆలోచన సరళిని మార్చుకొని గత జన్మలుగా తరువుకొస్తున్న వాసనలను జయించడానికి, మీకు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలగడానికే మీరు విభూతి తీసుకుని లలాటమునందు పెట్టుకుని బొట్టు తీసుకుని ఆజ్ఞాచక్రం మీద పెట్టుకుంటారు. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు మీ లలాటమునందు వసించి ఉన్నారు, దీనివల్ల ఏం జరుగుతుంది అంటే లలాట లిఖితారేఖా పరిమాస్త్రం నశక్యతే. ఇది కదా సామాన్య సిద్ధాంతం, బ్రహ్మగారు రాసిన రాత మారదు. కానీ మీరు తిలకధారణం చేసి విభూతి పెట్టుకోగానే మీ ఆలోచన సరళి ఎందు మార్పు వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా అండి? మీరు చూడండి, ఒక ఆయన దగ్గరికి మీరు వెళ్ళేటప్పటికీ ఇలా విభూతి పెట్టుకుని ఇంత బొట్టు పెట్టి కూర్చున్నాడు అనుకోండి, ఈయన అడిగితే కొంచెం సౌమ్యంగా చెప్తారేమో అనిపించేస్తుంది మీకు గబుక్కుని వెంటనే. ఏమీ లేకుండా కొరకొరకొరకొరకొర చూస్తున్నాడు అనుకోండి, బాబా ఆయన దగ్గరికి ఎందుకు లేండి అనిపిస్తుంది. అసలు మీరు భస్మ బొట్టు కనపడేటప్పటికీ సాత్విక ప్రవృత్తి ముఖంలో కనపడిపోతుంది. సరికదా, ఆజ్ఞాచక్రం మీద బొట్టు అమ్మవారి యొక్క అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం ఆజ్ఞాచక్రం మీద ప్రసరణం మొదలవగానే మీ బుద్ధి యందు ఆలోచన మారిపోతుంది. మారిపోయి మనం ఈ పని చెయ్యొద్దు, మనం ఎందుకు ఈ పాపం చేయడం, మనం ఇంక ఇవాళ నుంచి ఇది చెయ్యొద్దు, మనం పురాణానికి వెళ్ళిపోదాం, మనం శివాలయానికి వెడదాం, మనం వెంకటేశ్వరుడి గుడికి వెడదాం, ఎన్నాళ్ళు తప్పుడు పని చేస్తాం మనం చెయ్యొద్దు అని మీ యందు ఒక పూనిక రావడం ప్రారంభమవుతుంది. అందుకని ముందు శరీరమును అలంకృతం చేసి లోపల మనస్సుని సంస్కరించడం దగ్గరికి వెళ్ళారు. మీరు మనస్సుని జయించలేకపోతే, పెద్దలు ఏదో ఉత్తిని హాస్యాస్పదంగా పెట్టలేదండి వేవిని, కనుక తిలకధారణ చేసి భస్మ పెట్టుకోమని చెప్పారు. ఇప్పుడు మీరు అలా చెయ్యడం ప్రారంభిస్తే ఏమవుతుంది? అలా చెయ్యడం ప్రారంభిస్తే మీకు దుఃఖమును స్వీకరించి దుఃఖము నుండి బయటపడతారు. ఇది చిత్రంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఎందుకు ఈ ఆలోచనలు, పాపభూయిష్టమైన ఆలోచనల వైపు ఎందుకు తిరుగుతోంది మనస్సు అంటే, దానికి రజోగుణ తమోగుణ ప్రవృత్తి ఉంది. మూడు గుణాలు ఉన్నాయి లోకంలో, సత్తము రజస్సు తమస్సు. ఇది ఎప్పుడూ కూడా ఆయన అలాగే చెప్తాడు కానీ హాయిగా పనిచేసేస్తూ ఎంత సుఖంగా ఉంటుంది ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు చేయాలి, ఆయనకి ఏముంది అలాగే చెప్తాడు, అలా చెప్తా అలా చేస్తూ కూర్చుంటాను ఏంటి సుఖంగా అనుభవించు అంటుంది. ఎందుక పురాణం, దిక్కుమాల పురాణం, హాయిగా టీవీ చూడు మంచి ఎపిసోడ్ వస్తుంది ఇవాళ అంటుంది. ఈ బోధని జయించగలగడానికి ఈ త్రిగుణములు బాధాకరములు మీరు ఉన్నతిని పొందకుండా బాధిస్తున్నాయి. ఉన్నతిని పొందకుండా బాధించేటటువంటి త్రిగుణముల యొక్క బాధ నుంచి మీరు బయటపడడానికే మీరు సంసారం అనే కొత్త బాధనించుకున్నారు. సంసారం బాధ అండి, సంసారం సాగరం దుఃఖం. సంసారం అంత తేలికని శాస్త్రం చెప్పలేదు, అందులో తరించడానికి చాలా కష్టం, దాని మార్గం తెలియాలి. మరి బాధపోవడానికి బాధలోకి ఎందుకండి? మళ్ళీ బాధపోవడానికి సుఖంలోకి వెళ్ళాలి. బాధపోవడానికి బాధలోకి వెళ్ళమంటున్నారేంటి మీరు అంటే, నేను మళ్ళీ ఒక ఉపమానం చెప్తాను మీకు. మీకు కడుపు నొప్పిగా ఉంది, అజీర్తి చేసింది, అజీర్తి చేసి కడుపు నొప్పిగా ఉండడం బాధ. ఈ బాధ పోవడానికి మీరు ఇంకో బాధ స్వీకరించారు, ఏమిటది? ఆమదం తాగడం. ఆమదం తాగడం సంతోషంగా ఉంటుంది ఏంటి? ఎవరికన్నా ఆమదం తాగడం బాధే. కానీ మరి బాధతో కూడినటువంటి ఆమదము త్రాగుట అన్నది ఎందుకు చేశారు? కడుపు నొప్పి అజీర్తి అన్న బాధ నుంచి విముక్తమగుట కొరకు. సత్వరజస్తమో గుణములన్న మూడు గుణముల నుంచి బయటపడడానికే సంసారములోకి ప్రవేశించి సుఖములు అనుభవించి ఈ సుఖములు సుఖములా అన్న ప్రశ్న వేసుకుని ఈ సుఖములు సుఖములు కావు, నిజమైన సుఖము ఈశ్వరుడే అన్న లక్షణాన్ని ఏర్పరచుకుని వైరాగ్య సంపత్తిని పెంపొందించుకోవడం, దాని వలన ఇంకా ఇంద్రియములు మనస్సు చెలించని స్థితికి వెడతాడు. ఇంద్రియాల్ని గెలవడం కాదు, మనస్సు కదలని స్థితికి పూర్ణ వైరాగ్యం అని పేరు. మీరు చూడండి, గాలి వెళ్ళిపోతూ మల్లెపూల మీద కెడుతుంది, నేను మల్లెపూల నుంచి వస్తున్నానని పొంగిపోదు. అశుద్ధం మీద కెడుతుంది, చిచి నేను అశుద్ధం మీదకి వెళ్ళానని బాధపడదు. దేని మించి వెళ్ళినా గాలి గాలిగానే ఉంటుంది, దానికేం బాధ లేదు. అలాగే పూర్ణ వైరాగ్యం పొందినవాడు ఇదంతా ఈశ్వర లీల అంటాడు. కానీ మాట అనడం చాలా కష్టం, అంత వైరాగ్యం రావడం కూడా ఈశ్వరానుగ్రహం. ఈ వైరాగ్య సంపత్తి చేత శాశ్వత సుఖస్థానమైన ఈశ్వరుడు ఎందుకు కలిసిపోతాడు?
అప్పుడు వారికి ఇంకా ఊర్ధలోకం లేదు, అధోలోకం లేదు, పైన స్వర్గం లేదు, కింద నరకం లేదు. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షస్థితిని పొందుతాడు. ఇలా పొందడానికి శంభు అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. శివుడి పాదాలు మీరు గట్టిగా పట్టుకున్నారనుకోండి, శివాష్టోత్తరం చదువుకుంటున్నారనుకోండి, భస్మధారణ చేశారనుకోండి, బొట్టు పెట్టుకున్నారనుకోండి, ఏమీ చేతకాకపోయినా కూర్చున్న నామాలు చెప్పడం మొదలుపెట్టారనుకోండి, మీకు తెలియకుండా మీలో ఒక రకమైనటువంటి మార్పు ప్రారంభమై అది మంచి ఆలోచనల వైపుకు తీసుకుని వెళ్ళగలదు. ఇలా తీసుకుని వెళ్ళవలసిన అవసరము ఎందువలన కలిగింది అంటే, పూర్వకాలంలో ఇత పూర్వయుగమైనటువంటి ద్వాపర యుగం వరకు కూడా ఒక లక్షణం ఉండేది. రాక్షసులు ఉన్నారనుకోండి, వాళ్ళు తెలిసేవారు వీళ్ళు రాక్షసులండి అని తెలిసేది. కాబట్టి వాడిని దూరంగా పెట్టడమో వాడిని పరమాత్మ సంహారం చేయడమో ఏదో ఉంటుంది. కలియుగంలో ఏమిటో తెలుసా అండి, రాక్షసులు ఏ రూపంలో ఉంటారు, చిత్తవృత్తుల రూపంలో ఉంటారు. పైకి దొరకరు, మీకన్నా సాధుపురుషుళ్ళే కనిపిస్తాడు. మోసం చేసేవాడే చాలా నమ్మించేటట్టుగా సాధుపురుషుళ్ళే ఉండాలి. వాడిని నమ్మితే నాకేమిటి, నమ్మకపోతే నాకేమిటి, నేనేమైనా వాడి దగ్గర ప్రయోజనం పొందుదాం అనుకుంటున్నానా అన్నవాడు యథారీతిగా ఉంటాడు. అవతల వాడిని నమ్మించి మోసం చెయ్యాలనుకోండి, వాడే మాట కలిపి చక్కగా మాట్లాడి బాగా మాట్లాడి మీరు నమ్మేటట్టు చేసి అప్పుడు మీకు ఒక కప్పు కాఫీ ఇచ్చి ఆ కాఫీలో మత్తు కలిపేసి మీరు పడిపోతే మీ సూట్కే చెతుకుపోవాలి వాడు కదా. అందుకని ఇప్పుడు ఎక్కడున్నాడు రాక్షసుడు, వాడి చిత్తవృత్తి ఎందున్నాడు. మీరు చూడండి, నిజంగా ఈ చిత్తవృత్తుల రూపంలో రాక్షసులు ఉండి ఉంటే త్రేతాయుగంలో విశ్వామిత్రుడు యాగం చేయగలడా, చెయ్యలేడు. ఇక్కడే ఉన్నారు రాక్షసులు. రాముడు ఈ లోపల రాక్షసుల్ని చంపడానికి తానే అనుసంధానం చేసుకోవాలి. బయట రాక్షసులుగా ఉన్నారు, రాముడు వచ్చి బాణం వేసుకొట్టి చంపాడు. ఈ యుగంలో అలా కుదరదు. ఇక్కడున్నారు రాక్షసులు, వాళ్ళు ఎప్పుడైనా తలెత్తుతారు, ఎప్పుడైనా తలెత్తి మిమ్మల్ని పడగొట్టేస్తారు, ఎప్పుడైనా పడగొట్టేయగలరు. ఎప్పుడైనా పడగొట్టేసేటటువంటి రాక్షసులు ఇక్కడే చిత్తవృత్తుల రూపంలో ఉన్నారు. వీళ్ళని తొక్కి పట్టగలిగిన వాడెవడు, ఒక్కడే శంభు. అందుకే ఏవం శ్రీ శంభుదేవస్య నామ్యామష్టోత్తరం శతం అంటాం. ప్రదోష వేళలో రోజు ఆ శంభునామాలు చెప్పామనుకోండి, ఆయన ఏం చేస్తాడంటే వీళ్ళని తొక్కి పెట్టి మీ భావముల యందు మంచి ప్రవాహాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ మంచి ప్రవాహము కలిగిన భావన చేత ఉన్నతిని పొందేస్తాడు. ఇప్పుడు ఈ భావన పొందినటువంటి వాడు ఎలా ఉంటాడు, ఎలా పొందుతాడు ఈశ్వరుణ్ణి అని మీరేమి అనుమానపడిపోయి వాడు ఏమైనా పూజలు బాగా చేసేస్తాడండి, యజ్ఞయాగాదులు చేసేస్తుంటాడండి అలా అనుకోక్కర్లేదు. శంభునామాన్ని పెట్టుకుని శంభుని యొక్క అనుగ్రహం పొందిన వాడి స్థితి ఎలా ఉంటుందో తెలుసా అండి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీరు బాగా పట్టుకోగలుగుతారు. ఇది కూడా నేను ఎక్కడి నుంచో ఎందుకు మీకు, ఆ రుద్ర పశుపతి నాయనార్ అని ఒక నాయనార్ ఉన్నారు, 63 మంది నాయనార్లలో. మనం సాధారణంగా ఏం చేస్తాం, రుద్రం చదవండి అన్నాం అనుకోండి, సన్యాసి కూడా రుద్రం చదవాలి, సన్యాసులు కూడా రుద్రం పారాయణ చెయ్యమని శాస్త్రం విధించింది. ఎందుకో తెలుసా అండి, అభిషేకం చేయకపోయినా రుద్రాన్ని పారాయణ చేస్తే వెంటనే పాపాలు పటాపంచలవుతాయి. ఆ పశుపతి నాయనార్కు ఒక లక్షణం ఉండేది, ఆయన రోజు కూర్చుని రుద్రాధ్యాయం చదువుతూ ఉండేవాడు. చదువుతున్నప్పుడు ఆయనకు ఒక అనుమానం వచ్చింది. ఏమిటో అనుమానం, అందులో మేఘ్యాయచ విద్యుచ్చాయచ వృక్షాయచ హరిత్యాయచ లోప్యాయచ ప్రవాహ్యాయచ ఫేన్యాయచ సికత్యాయచ ఈ మాటలు ఉన్నాయి. ఇవన్నీ ఈశ్వరుడే అన్నారు. అంటే నీరు ఈశ్వరుడు, నీటి మీద నురుగు ఈశ్వరుడు, చెట్టు ఈశ్వరుడు, చెట్టు మీద పిట్ట ఈశ్వరుడు, చెట్టులో ఆకుపచ్చతనం ఈశ్వరుడు. మనం ఏం చేస్తాం, మేము అభిషేకం చేయించుకుంటున్నామండి అని వెళ్ళి కూర్చుంటాం. శివాలయంలో ఉన్న అర్చక స్వామి ఏదో మహాన్యాసం అని చెప్పి నారుద్రో రుద్రమచ్చేత్తని పాప ఆయన మహాన్యాసం చేయిస్తాడు. చేయించిన తర్వాత మీరేవో పాలు పెరుగు పంచదార పళ్ళరసాలు పట్టుకెడతారు, ఆయన రుద్రాధ్యాయం చదువుతూ పోసేస్తాడు, పోసి అభిషేకం చేస్తుంటాడు. మీరేం చేస్తారు, మీకు అది ఏమిటో తెలియదు కదా, అర్థం కాదు. అర్థం కాకపోవడం వల్ల తేలిగ్గా వచ్చేది ఏంటంటే నిద్ర. కాబట్టి చాలా అమరికగా మనకి దొరికేది ఏమిటంటే, బ్రహ్మదండం మహర్షులకు ఎలా ఉంటుందో అలా మోచేతిని తొడకి పెట్టి ఈ చేతిని ఇలా పెట్టి చక్క చెంప చేసేస్తే చాలు, అలా పడుకోవచ్చు, నిద్రపోతాడు. మళ్ళీ ఆయన ఎక్కడో గంట ఏదో కొడతాడు, కొడితే తెలివి వస్తుంది. తెలివి వచ్చాక మళ్ళీ పాపం తాపత్రయం ఉండదని నేను అన్నాను, మళ్ళీ ఓసారి లేచి
ఏదో చేస్తున్నాడు, అల్లరవుతోంది మళ్ళీ అని చెప్పేసి కాసేపు మళ్ళీగా. దీని వలన ఏమైనా ప్రయోజనం ఉందా? మీరు చేసిన అభిషేకమునందు నేను ఇలా అడిగానని మీరు ఏమనుకోకండి, నన్ను మన్నించండి. ఒక మెట్టు పైకెక్కడానికి కాలు ఇలా ఏమైనా లేచిందా మీకు ఉపాసనలో? అంటే నేను అభిషేకం చేయించుకోవద్దని శివాలయానికి వెళ్ళొద్దని నేను చెప్పట్లా, చేయించుకోవాలి అరిష్టం పోవడానికి. కానీ మీ ఉపాసనలో మీరు మెట్టు ఎక్కారా? కాదు కదా. ఇది రుద్రం పారాయణ చేయడం అంటే ఇది. ఆయన అన్నాడు ఆ నాయనారు, ఆయనకు ఒక చిత్రమైనటువంటి ఆలోచన వచ్చింది. ఆయన తిరుమలయారనబడేటటువంటి ప్రాంతంలో ఉండేవాడు. ఆయన ఈ రుద్రం చదివి అన్నాడు, ఆకాశం ఈశ్వరుడు, మేఘం ఈశ్వరుడు, నీరు ఈశ్వరుడు, నురుగు ఈశ్వరుడు, చెట్టు ఈశ్వరుడు, పిట్ట ఈశ్వరుడు. కాబట్టి నేను ఇంట్లో కూర్చుని ఇవన్నీ ఓహ చెప్తుంటే ఉపయోగం ఏంటి? నేను ఈశ్వరుడిలో చేరిపోయి ఈశ్వరానుభూతిని పొందుతానన్నాడు. ఓ రోజు తెల్లవారకట్ట ఎవ్వరికి చెప్పకుండా లేచి 4 గంటలకో వెళ్ళిపోయాడు బయటికి, ఊరి బయటికి వెళ్ళిపోయాడు. ఆ కొండ మించి ఒక సెలయేరు జాలువారుతోంది. గబగబా వెళ్ళాడు. ఆ సెలయేట్లో నడుంలోతు నీళ్లలో నించున్నాడు. నించుని చెట్టు వంక చూశాడు. నిశ్శబ్దంగా ఉంది వాతావరణం. ఆ కొండ కనపడింది, చెట్లు కనపడ్డాయి, చెట్ల యొక్క ఆకుపచ్చని కొమ్మలు కనపడ్డాయి. అంత నిశ్శబ్దంలో గలగలపారుతున్నటువంటి సెలయేటి శబ్దం వినపడుతోంది. ఆ నీటి మీద వెళ్ళిపోతున్న నురుగు కనపడింది. ఆయన వెంటనే ఆ ఒంటికి తగిలిన చల్లతనంలో ఈశ్వరుడు కౌగులించుకున్న అనుభూతిని పొందాడు. ఇవి ఈశ్వరుడు కదా, నేనిప్పుడు ఈశ్వరుడిలో ఉన్నాను నీటిలో. కాబట్టి నేను నా కళ్ళతో చూస్తున్న మేఘం ఈశ్వరుడు, నేను మొలలోతులో ఉన్నది ఈశ్వరుడు, ఇలా విడుతున్నది ఈశ్వరుడు, నేను చూస్తున్న ఆ కదులుతున్న ఈశ్వరుడు, నాకు ఇంట్లో చదువుతున్నప్పుడు అలా బిగిసిపోయినట్టుగా ఉన్న ఈశ్వరుడు కనపడేవాడు, ఇప్పుడు ఇన్ని చేతులతో కాళ్లతో కదులుతూ నన్ను కౌగులించుకున్నాడు ఈశ్వరుడు అని గట్టిగా గొంతెత్తి నమ పేన్యాయ చ శిఖత్యాయ చ ప్రవాహ్యాయ చ నమ వృక్షాయ చ హరిత్యాయ చ లోప్యాయ చ అని పారాయణ చేశాడు. ఆ పారాయణ చేస్తూ ఆనందం అనుభవించేసి బయటికి రాలేక బయటికి వచ్చేవాడు. బయటికి వచ్చి ఒళ్ళు తుడిచేసుకుని పొడిబట్ట కట్టుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ మధ్యాహ్నం అయ్యేది, ఆ చెరువు దగ్గరికి వెళ్ళి సంధ్యావందనం చేసుకుంటాననేవాడు, మళ్ళీ వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి మళ్ళీ అందులో నించునేవాడు. మళ్ళీ శివుడు అబ్బా కదులుతున్నాడు, ఆ అవుగో అవే ఆయన చేతులు, నా స్వామి ఇలా ఇలా అంటున్నాడు, చేతులు ఊపుతున్నాడు, రా 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 అని పిలుస్తున్నాడు, అవే కొమ్మల రూపంలో ఊగుతున్నాయి. నా స్వామి ఇదిగో ప్రవహిస్తున్నాడు. నా స్వామి వేదం ఋషులకి చెప్పినప్పుడు ఇలాగే వినపడుంటుంది, అదిగో జరి శబ్దం వినపడుతోంది అన్నాడు. మొన్న మేము తిరుమల వెళ్ళి పాండవుల తీర్థం కింద దగ్గర కూర్చుంటే వెనకాతల నుంచి నదీ ప్రవాహం విడుతుంటే చప్పుడు వచ్చింది. కాసేపు ఆగి మీరు ఆ శబ్దాన్ని వినండి అన్నాను నేను. ఆ వినండి అనడం వెనకాతల నా భావన అదే. ఇప్పుడు ఈశ్వరుడు చెప్తున్నటువంటి వేదం ఋషులకు ఎలా చెవుల్లో వినపడిందో అలా నాకు ఈశ్వరవాణి వినపడుతోంది అన్నాడు. మళ్ళీ నిలబడిపోయాడు. మళ్ళీ నమ సోమాయ చ రుద్రాయ చ నమ స్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపత ఏ చ నమ ఉగ్రాయ చ భీమాయ చ అంటూ మళ్ళీ రుద్రం చదువుతూ మళ్ళీ అంతటా ఈశ్వరుడే నన్ను గట్టిగా పట్టుకున్నాడు నీళ్లలోని. అదే ఈ చల్లతనం. ఎంత చల్లగా ఉంటాడో మా స్వామి, ఒంటి నిండా చల్లటి పాములు, చంద్రమౌళి, ఆ గంగ చల్లగా ఉంటాడు కదా, చల్లగా నన్ను పట్టేసుకున్నాడు. బాబో ఎంత గట్టిగా పట్టుకున్నాడో, ఎంత గట్టిగా పట్టుకున్నాడో అన్నాడు. నీళ్లలో మునిగానం లేదు, ఈశ్వరుడు నన్ను గట్టిగా పట్టుకోవడం వల్లే నాకు ఇంత చల్లగా ఉందన్నాడు. ఈశ్వరుడు పట్టుకోవడం వల్ల అబ్బా నాకు ఎంత సంతోషంగా ఉందో అన్నాడు. ఈ సంతోషంలో రుద్రం చెప్తున్నానన్నాడు. అవుగో ఇలా చేతులు ఊపుతున్నాడన్నాడు. అంతా ఈశ్వరుణ్ణి చూస్తున్నాడు. చూస్తూ పొంగిపోతూ ఆ రుద్రం తడబడిపోతూ చెప్పేవాడు. మళ్ళీ పైకి వచ్చేవాడు, పొడిబట్ట కట్టుకునేవాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ బాగా చీకటి పండించేవాడు. ఒక్కసారి అక్కడ కూర్చుని జపం చేసుకుంటానని మళ్ళీ వెళ్ళేవాడు. మళ్ళీ నీళ్ళల్లో దిగేవాడు. మళ్ళీ ఈశ్వరుడు గట్టిగా పట్టుకున్న అనుభూతి పొందేవాడు. మళ్ళీ రుద్రం చెప్పేవాడు. ఇది కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఏమైందంటే, తను అలా అడుగులేసి ఎడుతుంటే గాలి ఇలా తగిలేది. ఆ కాళహస్తి నుంచి వాయులింగ రూపుడైన నా స్వామి వచ్చి నన్ను ఒక్కసారి ఇలా పిలిచి కోటేశ్వరరావు ఒకసారి పలకరిద్దామని వచ్చాను కాళహస్తి నుంచి అంటున్నాడు. అమ్మా స్వామి తగిలాడు ఇక్కడ, అబ్బా స్వామి నమస్కారం అంటున్నాడు. ఇప్పుడు ఎక్కడ లేడు ఆయనకి. అలా విడుతూ పైకి చూశాడు. అబ్బో అనంతంగా పెరిగిపోయిన నా స్వామి ఆకాశ రూపంలో కనపడుతున్నాడని మళ్ళీ నమస్కారం చేసేవాడు. కపర్ది నమ కపర్దినీచా అనేవాడు.
ఇలా రాను 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 ఏమైపోయిందంటే ఎవరు కనపడినా ఆయనకి ఈశ్వరుడే కనపడేవాడు. ఆఖరికి పరిగెత్తి పారిపోతూ దొంగ కనపడేవాడు. నమ చోరాయచ పరిగెత్తుతున్న దొంగలో నా స్వామి కనపడుతున్నాడు అనేవాడు. మరి అంతేగా చెప్పింది రుద్రం. ఇలా అంతటా ఈశ్వర దర్శనం చేసి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి నమస్కారం చేయడం అలవాటైపోయింది. ఈ అలవాటైపోతే శంకరుడు అన్నాడు, ఇక నేను తప్ప ఇంకొకటి కనపడని నీకు నాలోకే తీసుకోవాలని తనలోకి తీసేసుకున్నాడు. శివుడిలో ఏకమైపోయి తాను శివుడైపోయాడు. ఇప్పుడు చెప్పండి, భావన చేత మోక్షాన్ని పొందాడా లేదా? రుద్ర పశుపతి నాయనార్ అని ఆయనకి పేరు. 63 మంది నాయనార్లలో ఆయన ఒకరు. మీరు అలా కూర్చుని ఏవో పదార్థాలు అట్టుకుని నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాజ మహాదేవాజత్రయం బకాజ త్రిపురాం తకాజత్రికాగ్రికాలాజ కాలాగ్ని రుద్రాజ నీల కంఠాజ మృత్యుంజయాజ సర్వేశ్వరాజ సదా శివాజ శ్రీమన్ మహాదేవాజ నమః అంటూ ఎన్ని పాలు పోసినా ఎన్ని నీళ్లు పోసినా ప్రయోజనం లేదని నేను అన్న, కానీ ఏమి రమించింది మీ మనస్సు? నీటిలో నిలబడిన వాడికి రుద్రం అనుభూతిలోకి వచ్చేసింది. మనకెక్కడొచ్చింది అనుభూతి? ఒక ఏటి గలగలల యొక్క శబ్దంలో మీరు ఈశ్వరుణ్ణి అనుభవించగలగాలి. ఒక పిట్ట పాటలో మీరు ఈశ్వరుణ్ణి అనుభవించగలగాలి. మీకు తగిలిన గాలిలో ఈశ్వరుణ్ణి అనుభవించగలగాలి. ఇది సంభావయతి. ఇప్పుడు ఏమైంది? నిరతిశయ సుఖప్రదాతయై ఉన్నాడు. ఈ మాటలు చెప్పి చిత్తవృత్తులైనటువంటి రాక్షస స్వరూపాల్ని తొక్కిపెట్టడానికి ఇలా నేను దక్షిణామూర్తిగా కూర్చుంటే ఆనాడైతే అర్థమైంది, కానీ ఇవాళ అర్థం కాదు లోకానికి. అందుకుని నేను లేచి తిరగాలి, తిరిగి లోకానికి బోధ చెయ్యాలి. బోధ చేసి నేనే శంభుస్వరూపమై లోకాన్ని శివుడి వైపుకి తిప్పాలనుకున్నట్టు ఒక ఆయన. ఎవరాయన? దక్షిణామూర్తి. మౌనాన్ని విడిచిపెట్టేట. విడిచిపెట్టి మహానుభావుడు ఎలా నడిచి వెళ్ళాడు అన్నారు. అజ్ఞానాంతర్గహన పతిత పతితానాత్మ విద్యోపదేశై త్రాతుం లోకాన్ భవదవశిఖా తాప పాపచ్యమానాన్ ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా. ఆనాడు ఇలా కూర్చుంటే అర్థమైంది, కానీ ఇవాళ నేను వటవృక్షం కింద ఇలా మౌనంగా కూర్చుంటే ఎవ్వరికీ అర్థం కాదు. వీళ్ల చిత్తములలోనే ఉన్న రాక్షసులను తొక్కి పెట్టడానికి నేనే వెళ్ళి నలుచెరగుల నేనే తిరిగి నేనే నిలబడి వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళని ఉద్ధరించడానికి కావలసిన స్తోత్రముల దగ్గర నుంచి భాష్యముల వరకు ఇద్దామని ఆ దక్షిణామూర్తి మౌనమును విడనాడి ఈ భూమండలము మీద శంకరాచార్య రూపముగా తిరిగారట. ఆయనే ప్రథమ గురువై జగద్గురువై మహానుభావుడయ్యాడు. శివానందలహరి సౌందర్య లహరి బ్రహ్మసూత్ర భాష్యం దగ్గర నుంచి ప్రస్థానత్రయ భాష్యాల వరకు ఇచ్చారు. ఇహమునందు ఐశ్వర్యము కావాలంటే కనకధార వరకు ఇచ్చారు. అటువంటి శంకరాచార్యుల వారి దగ్గర ప్రారంభమైన గురు పరంపర నీటి మా గురువుల వరకు కొనసాగుచునే ఉన్నది. ఆ గురువాక్య శ్రవణమే నా లోపలనున్న రాక్షసులను తొక్కి పెట్టగలిగినటువంటి శక్తి స్వరూపము. ఆ గురువు మాట నేను విన్నానా అంతే. ఆ చిత్తవృత్తులు నన్నేం చేయలేవు, ఆ రాక్షసులు నన్నేం చెయ్యలేరు. సంభావయతి, నా యందు మంచి భావములు ప్రవేశించి ఈశ్వరాభిముఖుడనై శం నిరతిశయ సుఖ స్వరూపమైన శివుని యందు కలిసి నేనే శివుడనగుచున్నాను. అటువంటి స్థితిని నాకు కలగడం కోసమే మహానుభావుడైన పరమాత్మ నాకు ఈ ఉపకారం చేశారు. ఇటువంటి జ్ఞానము కలగడము దేనివల్ల కలుగుతుంది అన్నారు. ఇటువంటి జ్ఞానమే శంభుస్వరూపం మీకు కటాక్షిస్తుంది. అందుకే శంభు అన్న నామం అంత గొప్ప నామమైంది. పరమశివుని యొక్క రూపాలలో ఆ శాంభవ స్వరూపం అంత గొప్పదైంది. ఆ నామాలు చెప్పుకుంటే చాలు మనం ఉద్ధరింపబడతాం. అందుకే కదా ప్రతిరోజు ప్రదోష వేళ చెప్పుకుంటున్నాం. ఈ చెప్పుకున్న ఫలితం ఏమిటో మనకు ఒక రోజున తెలుస్తుంది. తెలిసిన రోజున అయ్యా మనం ఎంత అదృష్టవంతులం, ఆ రోజున నామం చెప్పుకున్నాం అనుకుంటాం. మనకి పెద్దలు ఒక మాట చెప్తారు, శరీరమునందు ఆరోగ్యం లుప్తమవుతోంది అనుకోండి, ఆరోగ్యము మళ్ళీ పొందికగా కుదరాలంటే ఒక్కరి వలన మాత్రమే కుదురుతుంది. సూర్యోపాసన చెయ్యాలి, ఆదిత్య హృదయం చదువుకోవాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, శరీర ఆరోగ్యము మనస్సు ప్రశాంతముగా ఉండుట సూర్యభగవాను యొక్క అనుగ్రహము వలన కలుగుతుంది.
శ్రియమిచ్చే హుతాశనం. ఇవాళ పొద్దున నేను ఒక ఉపనయనానికి వెళ్ళాను. ఆ ఉపనయనానికి వెళ్ళినప్పుడు మా దొరగారితో, చూసారా దొరగారు అగ్నిహోత్రాన్ని ఎలా ప్రార్థన చేస్తారో అని మా దొరగారికి చెప్తూ అక్కడ కూర్చున్నాను. ఆ అగ్నిహోత్రం చేసినప్పుడు అగ్ని కార్యం చేస్తూ ఆ అగ్నిహోత్రాన్ని అడుగుతారు, నాకు ఇవన్నీ ఈ వీర్యము, ఈ పరాక్రమము, ఈ ఐశ్వర్యము, ఈ ధనము, ఈ సంపత్తి ఇవన్నీ కూడా నాకు ఆ హుతాశన నాకు ఇయ్యి, అనగా ఓ అగ్నిహోత్రమా నువ్వు నాకు కటాక్షించు అని అడుగుతారు. అందుకే అగ్ని కార్యం చెయ్యడానికి సమర్థత కలిగిన వాడైతే తానే అగ్ని కార్యం చేస్తాడు, నాకు లేదు అగ్ని కార్యం చెయ్యగలిగిన సమర్థత, ఏం చెయ్యాలి అన్నారు. ఇప్పుడు మీకు నేను ఒక ఉదాహరణ చెప్తా. రేపు ఫిబ్రవరి 11వ తారీఖున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క హోమం జరుగుతుంది ఇక్కడ. ఆ హోమం జరిగినప్పుడు మీరు చెయ్యగలరా సుబ్రహ్మణ్య హోమం? ఆచంద్ర తారార్కం వంశం నిలబడాలి, ఎక్కడో ఒక చోట వంశం ఆగిపోయే ప్రమాదం రావచ్చు. కానీ ఒక్కసారి ఎవడు సుబ్రహ్మణ్యుడి కావిడి భుజం మీద పెట్టుకున్నాడో, సుబ్రహ్మణ్యుడికి హోమం చేశాడో, వాడి వంశం ఆగదు. అటువంటి ప్రతిబంధకం ఉంటే తొలగిపోతుంది. ఇప్పుడు మీకు రాదు ఆ హోమం చేయడం, మరి మీరేం చెయ్యాలి అంటే, కలియుగమునందు పురుషార్థమును వెచ్చించు. అందుకని టికెట్ పెడతారు, దాని మీద డబ్బులు సంపాదించడానికి కాదు. ఒక టికెట్ పెడితే మీ ద్రవ్యాన్ని మీరు వినియోగించాలి. అది ఓ 1000 రూపాయలు అవుతుంది అనుకోండి, మీ దగ్గర 2000 పుచ్చుకోరు. ఎందుకు పుచ్చుకోకూడదు? అలా పుచ్చుకుంటే వీళ్ళు మోసం చేసినట్టు అవుతుంది. ఎంత అవసరమో అంత పుచ్చుకుంటారు. ఇప్పుడు మీరు ఈ ద్రవ్యం ఇచ్చి బాహ్య అంతఃశౌచమును పాటిస్తారు, అంటే స్నానం చేసి విభూతి పెట్టుకుని తిలకం పెట్టుకుని, లేదా మీరు ఏ సంప్రదాయమునందుంటే అటువంటి తిలకధారణ చేసి వచ్చి కూర్చుంటారు. ఆచార్యముఖేన, మీ కొరకు ఆచార్యులు చేస్తారు ఆ పదార్థములన్నింటి మీద, మీ చెయ్యేసి మీ గోత్రనామాలు చెప్పి అక్కడ హోమం చేస్తారు. ఇప్పుడు ఈ హోమం ఎవరు చేసినట్టు? మీరు చేసినట్టు మీ ఖాతాలో పడిపోతుంది ఫలితం. కాబట్టి ఇప్పుడు ఏమవుతోంది? మీకు కావలసినటువంటి సుఖమునకు హేతువు కర్మ మార్గము చేత మీకు ఇప్పిస్తారు ఈశ్వరానుగ్రహంతో. ఇలా శ్రియం, అది ఏ రకమైన ఐశ్వర్యమైనా దేని వలన కలుగుతుంది? అగ్ని కార్యము వలన కలుగుతోంది. కాబట్టి శ్రియమిచ్చేత్ హుతాశనం, అగ్నిహోత్రము వలన మీకు ఐశ్వర్యము కలుగుతున్నది. ఈశ్వరాజ్ఞానమన్విచ్చేత్ జ్ఞానదాత మహేశ్వరః, ఈశ్వరుని యొక్క అనుగ్రహము వలన మాత్రమే జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానమిచ్చేవాడికే మహేశ్వరుడని పేరు. ఈ మహేశ్వరుడు ఎందుకు ఇస్తాడు? శంభునామాన్ని మీరు గట్టిగా పట్టుకుని ఆ నామాలతో పిలిస్తే, ఏవం శ్రీ శంభుదేవస్య, శంభుదేవుని నామాలు ప్రదోషంలో పిలుస్తున్నారు అనుకోండి, మీరు మీరు పేరు పెట్టి పిలవగా 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 ఏమవ్వాలి? ఆయన పలకాలి, పలికితే ఏమనాలి మీ వంక చూసి? ఏవం శ్రీ శంభుదేవస్య నామస్తోత్తరం శతం అంటున్నారు మీరు. 108 నామాలతో నిన్ను పిలిచాను. ఆయనకు ఒకసారి చూసి, ఆ సరే పిలిచావు, నేను శంభుదేవుణ్ణి కాబట్టి ఏం చెయ్యాలి? నీ భావాలు మార్చి నిన్ను ఈశ్వరుడి వైపుకి తిప్పాలి, నీకు సత్ప్రవర్తన కల్పించాలి, నేను నిన్ను చక్కటి వాడిగా రూపుదిద్దేటట్టుగా చెయ్యాలి. నన్ను నువ్వు పిలిచినందుకు నేను నీకు చెయ్యగలిగింది అదే. కాబట్టి ఇప్పుడు ఆయన మీకేం చేస్తాడు? ఇదే చేస్తాడు. మీరు ఆయన విసుక్కున్నా సరేనండి, లోకంలో ఒక నానుడు ఉంది మీరు చూడండి, అమ్మా 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 అన్నారనుకోండి, అమ్మ అంటుంది, ఆవిడ ఏదో పోపు వేయించుకుంటూ ఉంటుంది, అంటుంది, అమ్మా అమ్మా బా ఏమిటి అమ్మా 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 చెప్పు ఏమిటో, అమ్మా నిన్ననే కాలేజీకి వెళ్ళానా అని మొదలు పెడుతుంది. నువ్వు ముందు తెలు చెప్దు కానీ విలే, కాలేజ్ టైం అయిపోతుంది అవతల అని పోపెడతా. అది చిన్న బుచ్చు అంటుంది పిల్ల, అంటే ఈ పో పెట్టేసి దగ్గరికి వచ్చి రా జడేస్తాను, ఇప్పుడు చెప్పు ఏమిటి చెప్తాననుకున్నావు, వినకూడదనుకున్నది అనేటప్పటికీ లొంగిపోయి, ఫోన్లే పాపం వింటే మాత్రం ఏమవుతుందని జడవేసి జడవేయుట అనేటటువంటి ఉపచారం చేస్తూ మరీ వింది. అమ్మ ఎందుకు వింది? మీరు 4 మాటలు అమ్మ 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 అన్నందుకు వింది. ఎలా వింది? మీకు ఉపచారం కూడా చేస్తూ వింది. అలా మీరు రోజు ప్రదోషంలో ఏవం శ్రీ శంభుదేవస్య ని శివ 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 అంటే ఆయన ఏం చేస్తాడు? ఓ సారో 2 సార్లు అనొచ్చు, 3వ మాట ఏమంటాడు? ఓ సర్లే ఇంక నిన్ను చక్కగా తీర్చిదిద్దుతాను సరేనా, అందరూ పొంగిపోయేటట్టుగా నీ ప్రవర్తన మారుస్తానంటాడు. ఇలా రావడానికి 10 మాటలు ఆయన విసుక్కున్నా మనం పిలవాలి, ఆయన అలా విసుక్కునేవాడు కాడు. కాబట్టి మనం రోజు చెయ్యగలిగిందేటా నామం చెప్పడమే. ఈ నామము చేత మీరు శంభుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి, ఇది
శం ఈ లోకంలో సుఖం దగ్గర నుంచి నిరతిశయ సుఖం వరకు ఊర్ధ్వలోక సుఖం వరకు ఎంత సుఖం ఉందని మీరు అనుకుంటున్నారో అన్ని సుఖాల్ని మీకు ఇవ్వడం, దీన్నే కామకోటి అని పిలుస్తారు. కామకోటి అంటే కంచి కామకోటి పీఠం అంటారు. కామకోటి అంటే ఇక్కడ కోరికలు ఇవ్వడంతో మొదలుపెట్టి కోరికలు లేకుండా చేయడం వరకు తీసుకెళ్ళి, ఆ తర్వాత పుణ్యం ఇచ్చి పుణ్యము వలన ఊర్ధ్వలోక ప్రాప్తి వరకు ఇచ్చి, తర్వాత మళ్ళీ తిరిగి రానవసరము లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి అనబడేటటువంటి మోక్ష స్థితి వరకు ఇయ్యగలిగినటువంటి అంచులన్నీ ఆవిడ చేత పరిపాలింపబడుతున్నాయి. ఆవిడ అవనిక ఎత్తి ఈ కామకోటిలో నిలబెడుతుంది. ఈ కోటిలో ఏ మెట్టు మీద నువ్వు నిలబడతావో దానికి తగినట్టుగా నిన్ను నిలబెట్టడానికి ఈ నామాలు, ఆ ఈశ్వరానుగ్రహము నిన్ను రక్షిస్తున్నాయి. నీకు రుద్రపశుపతి నాయనారు వృత్తాంతం ఒక్కటి ఉదాహరణగా సరిపోలేదా? రమించిన హృదయం అటువంటి భావం ఒక్కటి కలగగానే రమించిపోయిందంటే ప్రమాదం అంతా ఎక్కడొస్తుందో తెలుసా అండి? మీరు చూడండి, మనం లోకంలో ఒక పెద్ద పొరపాటు చేస్తుంటాం. మనస్సు ఎందు దోషం ఉండదు. మనస్సు ఏ స్థానాన్నైనా వెతకడం దానికి అలవాటు. మీ మనస్సు ఒక స్థానాన్ని అడుగుతుంది. అది ఏమండి, సాయంకాలం 6:30కి వెళ్ళి కాసేపు మనం కూడా నామం చెప్పుకుంటే బాగుంది, లేదు కొన్నాళ్ళకి పురాణం అయిపోతుంది. సాయంకాలం 6:30కి వెళ్ళి శివాలయం అరుగు మీద కూర్చుని అలా గుడి యొక్క ధ్వజస్తంభం దగ్గర గంటలు చిరుగంటలు మోగుతుంటే, పక్షులన్నీ గోళ్ళకి చేరిపోతుంటే, శివాలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకుడి దగ్గర శిష్యులు పాఠం నేర్చుకుంటుంటే, ఆయన ఒక్క మాట చెప్తే వీళ్ళు 3 మాటలు చెప్తుంటే, గుళ్ళోకి వచ్చిన వాళ్ళు గంట కొడుతుంటే, అవి వింటూ 1-20 నిమిషాలు కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంది మనస్సు. అంటే మీ మనస్సు ఒక స్థానాన్ని అడిగిందా లేదా? కానీ దాని గొంతు మీరు ఎక్కడ నొక్కుతారో తెలుసా అండి? ఇది 6:30కి నాన్నగారండి నాన్నగారండి ఎలాగైనా సరే మనం రోజు కాసేపు ఈవినింగ్ వాక్ వెళ్దాం నాన్నగారండి, డాక్టర్ గారు మార్నింగ్ వాక్కో ఏదో ఒకటి చేయమన్నారు, వెయిట్ తగ్గాలంటున్నారు నన్ను, నేనేమో తిరగలేను నాన్నగారండి, మీరు కూడా నాతో రండి అందనుకోండి పిల్ల, లేకపోతే పిల్లాడు, లేకపోతే భార్య, లేకపోతే ఎవడో స్నేహితుడు. ఉత్తర క్షణం మీరు వచ్చిన ఒకే ఒక మంచి ఆలోచన పీక నొక్కేస్తారంతే. కాబట్టి పట్టు విడుపోని 2 మాటలు మనకి శాస్త్రంలో ఉన్నాయి. ఏది ఎక్కడి వరకు పట్టుకోవాలో అక్కడ వరకే పట్టుకుని ఎప్పుడు విడిచిపెట్టాలో అప్పుడు విడిచిపెట్టేయాలి. ఈ అందుకే పట్టు విడుపు ఉండాలండి, పట్టు విడుపు ఉండాలండి అంటారు. పట్టు విడుపు అన్నటువంటి శాస్త్రం మీకు అలవాటు అవ్వకపోతే శంభుదేవుని అనుగ్రహం జీవితంలో రాదు. కొన్ని కొన్ని పట్టుకోవాలి, కొన్ని కొన్ని వదిలేస్తుండాలి. విడిచిపెట్టేయకపోతే ఇంకా నా జీవితం వెళ్ళదు, నేను అటువైపు వెళ్ళడానికి కొన్ని వదలాలని వదిలిపెడుతూ ఉండాలి. అందుకే ప్రయత్నపూర్వకంగా రాజ్యం కూడా విడిచిపెట్టి వానప్రస్థానికి వెళ్ళారు. ఈ పట్టు విడుపు అంటే అక్కడ నేర్చుకోవడానికి ఇక్కడ కూడా నేర్చుకో, ఇక్కడే రాంది అక్కడే వస్తుందిరా నీకు, నేను ఏమి విడిచిపెడతావు? పట్టుకోవడం వచ్చు, విడిచిపెట్టడం వచ్చు, పైగా అదో క్వాలిఫికేషన్లా చెప్పడం ఏంటి. నేనండి ఇంకా పట్టానంటే వదిలిపెట్టినట్టే అడకూడదు, అంటే మూర్ఖుడివి పాఠాలలోకి పోతున్నావు ఏంటి, అది గొప్ప నాకు కోపం వస్తుంది కానండి, గవ్వుకున్నారన్నా పెద్దలు చెప్తే వెంటనే పక్కన పెట్టేస్తానన్నారు అనుకోండి, మీరు ఆయనకు పోల్దండి అయ్యారు. అంతేగాని నాకే కాని కోపం వచ్చిందా, హరిబ్రహ్మాదులు వచ్చి చెప్పినా విన్నండి అంటాడు. వాళ్ళ కర్మ కాలిపోయిందా నీకు వచ్చి చెప్పడానికి, నీలోంచి వెళ్ళిపోతే చాలా చచ్చూరుకుంటావు, ఎందుకు వచ్చింది ఏమిటా వ్యగ్రత, ఎందుకు వచ్చిన మాట. కనుక నేను ఈ మాటని ఎందుకు ఇంతలా నొక్కి చెప్తున్నాను మీరు సహృదయంతో అర్థం చేసుకోండి. ఒకవేళ నా వాక్కు ఎందు వ్యగ్రత ఉండి ఉండవచ్చు, శంభుని అనుగ్రహము వచ్చినా గుర్తెరగలిగి ఉండాలి. ఆ గుర్తెరగనప్పుడు వచ్చిన అవకాశము వినియోగించుకోకపోతే మరొకసారి ఈశ్వరుడు ఇవ్వడానికి ఇష్టపడడు. కనుక అటువంటి మనస్సు కూడా కావాలి. ఈశ్వర నీ అనుగ్రహము మాయందు ప్రసరించినప్పుడు దాన్ని నిలబెట్టుకోగలిగిన స్థితిని కూడా నీవే అనుగ్రహించు.